బాబా శాంతమ్మా శాంతమ్మా ఎవరో నండి పాపం ఆ ఎవడకరే పోనేద ఎవరు కా స్వామి పనగర్ స్వామి పనగర్ స్వామి కొంచెం లేవయ్యా రంగనాథాని తల దబ్బుగా ఉంది ఎట్టా అవును పనకాలు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మని చెప్పాను ఏమండి వెళ్దాం రండి ఇప్పుడేటే అదే తిరగడా వదిలి పోతలే పడుకో కాదు పనకాలు ఇప్పుడే తీసుకురమ్మని మరీ మరీ చెప్పాడు ఇప్పుడే చస్తారని పోయా అదేమిటండి అవతల మనిషికి ప్రాణం మీదకొస్తే వస్తే మనకేమే పోయే ప్రాణాన్ని ఆపుతావా ఆపగలవా పడుకో చాలండి ఎవరన్నా వింటే నవ్వి పోతారు పదండి ఎక్కడ మనసులో ఏం కదా అందుకనే ఈ తచ్చే వాళ్ళతో సావాసం చేయొద్దురా అన్నాడు వాళ్ళు తావా తావరు మన బతకనివ్వరు రండి త్వరగా వస్తున్నాగా ఎలా ఉంది డాక్టర్ గారు చెవ్యాధి రోగిని ఇక్కడ ఉంచకూడదు శాంతమ్మా శాంతమ్మా ఇంత జబ్బుగా ఉంటే నాకు కాస్త కబురు చేయకూడదు ఇక్కడే వచ్చి పడుండేదాన్నిగా నాకు ఇంట్లో ఏమైనా పిల్ల జల్ల అవును రంగనాథం సుబ్బను చెప్పేదాకా నాకు తెలియదు వాడు చెప్పడం తోటే రెక్కలు కట్టుకుని వాలేశాను నువ్వేం దిగులు పడకు నా దిగులు నన్ను గురించి కాదు ఆ పసిపిల్లవాడిని గురించి తల్లి లేనివాడు ఆ బిడ్డను మీ చేతుల్లో పెట్టిపోదామని కబురు చేశాను మా చేతుల్లోనా భలే ఒడువులే మా స్థితి నీకు తెలుసు కదా అసలు మాకే చేతికి మూతికి గడవ మీకు ఆ బాధ అక్కర్లేదు పనగారు స్వామి దానికి కావలసిన ఏర్పాట్లు చేశాను ఇదిగో నా ఆస్తి 10,000 రూపాయలు దీంతో పిల్లవాడికి చదువు సంధ్య చెప్పించి 10 మందిలో మరువుగా బ్రతికేట్టు చేయండి దానికే ధారాళంగా శాంతమ్మ ఈ తల్లి లేని బిడ్డకు ఇక తల్లి తండ్రి అన్నీ నీవే నీ సొంత బిడ్డలాగా పెంచి పెద్దవాడిని చేయి నీ మేలు ఊరికే పోదు దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు పిల్లవాడిని గురించి మీరేం భయపడవద్దు నా ప్రాణంతో సమానంగా పెంచుతాను మీరు జబ్బు నయం చేసుకుని తిరిగి రండి అంబులెన్స్ రెడీగా ఉంది పానకాల స్వామి వచ్చేసిందా నా వరాల మూట నా బంగారు తండ్రి అబ్బా ఆ ముద్దు ముఖం చూడండి ఈ ఇంటికే వెలుగు తెచ్చాడు నాకు బిడ్డలు లేని కొరత తీర్చాడు ఏమండి ఇదిగో మిమ్మల్ని యశోదకు కృష్ణుడు దొరికినట్టు దొరికాడు వీనికి కృష్ణుడు అని పేరు పెడదామండి కృష్ణుడు కాబట్టి అప్పల సాగర్ పెట్టు ఏదైతే ఏమండి వీడి వేలుకు ఉంగరం చేయించండి మధ్యలో మాట్లాడించకే లెక్క తప్పిపోతుంది ఏమిటండి మీరు ఎప్పుడు మీకు డబ్బు గొడవేనా 99,100, 9,900 అమ్మాయ్యా 10,000 ఈ దెబ్బతో మన దరిద్రం తీరిపోతుంది అదంతా వీడి చలవేనండి ఏడిచాడు వాడు మొహం తలవంతలంపుగా సిరి అందుకుంటుందని మన జాతకంలోనే రాసిందే ఇక చూసుకో ఈ 10,000 రూపాయలతో 25 ఎకరాల భూమి ఆ భూమి మీద ఏటా 10,000 రూపాయలు రాబడి ఆ రాబడితో ఏటా 5 ఎకరాల భూమి 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈ పానకాల స్వామి 100 ఎకరాల భూస్వామి మీకేమైనా మతిపోయిందా ఏమిటలా గాల్లో మేడలు కడుతున్నారు గాలి మేడలే కడతాను బంగారు మేడలే కడతాను చూతూ గానీ అయితే ఏమిటి మీరనేది ఆడదాను నీకెందుకు ముందు మూట అమ్మలేసద్దు ఈ రాత్రికే 2 గంటలు పడకుండా ఈ ఊళ్ళో వచ్చి మహాలైతే ఎక్కడికండి ఓరి శకున పక్షి అడిగావా హైదరాబాద్ లో భూములు చౌకగా అమ్ముతున్నారట అక్కడ మనవాడు ఒకడు మన కోసం 25 ఎకరాలు చూసించాడు డబ్బు సర్దుబాటు ఎట్లాగా అని ఆలోచించాను మన జాతకం పనిచేసింది దేవుడు పంపించాడు పిల్లవాడికి చదువు కోసం ఆయన డబ్బిస్తే దానితో మనకు పొలాలు కొంటారా ఇది న్యాయం కాదండి పెద్ద బయలుదేరిందయ్యా సత్యహరిశుందుడు భార్య నోరు ముసుకుని చెప్పినట్టు చెయ్యి ఈ రాత్రికే ప్రయాణం మరి ఇంటివాడికి ఇల్లు అబ్జెప్పు ఎందుకు చెప్పను అది డబ్బులు తెచ్చానుగా పోతు పోతు తాళం తీసిపోతాలే మళ్ళీ అన్నాడ కనబడతావో మళ్ళీ రాను మళ్ళీ వచ్చేస్తాలే ఏదో ఒకరా Oh, that's
అదే నాగన్న చెప్తుండేవాడిని ఇతనే ఆ నాగన్న ఇతంది అసలు మన ఊరు దగ్గరే మనకి చుట్టం కూడాను అలాగా పదేళ్ల నాడు దమిడి లేకుండా ఊరు వచ్చాడు ఇప్పుడు పాతిక ఎకరాల భూస్వామి ఇంతకీ ఈ ఇల్లు ఎవరదండి మీదేనమ్మా ఈ ఊళ్ళోనే ఒక ఆసామి ఇల్లు పొలాముకుని పట్నం పోతున్నాడు సౌగ్గా వస్తేను మీకోసం బేరం చేశాను అమ్మాయి ఇంట్లోకి ఏమన్నా కావాలంటే కబురు చేయి పంపిస్తాను భలే నాగన్న మా వాడు కనిపెట్టేశాడయా నిన్ను ఎత్తుకోగానే ఏడుపు పనిచేసాడు చూసావా ఎంతైనా అల్లుడు కదూ ఏమండి అన్నయ్యకి ఏమైనా పిల్లలా ఇంకా లేదమ్మా అన్నయ్య ఆడపిల్ల గారిని పుడితే మా కృష్ణుడికి ఇచ్చి చెయ్యాలి అతను ఇచ్చేదేమంటే మన కృష్ణుడు ఊరుకుంటాడా ఎత్తుకో చేసుకోడు నీ కొడుకు అంతటి వాడేలే బావా వస్తానండి పెళ్ళొస్తామా ఏమండి వచ్చేటప్పుడు ఊళ్ళో వాళ్ళతో రంగును పెడుతున్నామని చెప్పొచ్చారే పోసి ఎర్రి మగవా ఇక్కడ మనం ఇంతటి వాళ్ళం అయ్యామని తెలిస్తే మన ఊళ్ళో కూటికి లేని వాళ్ళంతా వచ్చి మన కొంప మీద పడతారే అసలు మన దాడ వాళ్ళకి తెలియనికూడదు మీరెప్పుడు ఇంతే చెప్పేది ఒకటి చేసేది ఒకటి డబ్బంతా పెట్టి ఇల్లు పొలం కొంటున్నారే రేపు రంగనాథం గారు వచ్చి అడిగితే ఏం చెప్తారు రంగనాథమా వాడు ఇంకా రాకే ఆ డబ్బుతో ఏనాడో తెచ్చుంటాడు పాపం అవేం మాటలండి మనం ఇక్కడ ఉన్నామని ఆయనకు ఉత్తరం రాయండి చాలా నోర్మే చెప్పొచ్చింది పెద్ద నా మాట వినండి ఆయనకు అన్యాయం చేస్తే మనకు కలిసి రాదండి అబద్ధం ఆడితే అన్నం పుట్టదండి ఓహో నిజం అంటే అసలు నీరేనా పుట్టదు ఇదిగో ఆ రంగనాథం సంగతి కానీ ఊళ్ళో ఎవరికని చెప్పావా గొంతు బిసి చంపేస్తానంటే దండాలు బాబు దండాలు ఓయ్ పనకాలు ఓయ్ జమీందారు గారు వచ్చారయ్యా జమీందారు గారు దండాలు బాబు దండాలు ఏ రావయ్యా బాబు పట్టుబడి ఎంత అయినట్టేనా అయినట్టే బాబు ఎకరాకి ఎంత పండింది ఏడు బస్తాలు పైగానే పండింది బాబయ్య ఏడు బస్తాలా అవును బాబు ఏడు ఊళ్ళో అన్ని సేలు అంతే బాబు చచ్చా ఎందుకురా భూదే మీద అబద్ధాలు చెప్తావు వ్యవసాయం చేతకంతా చేతకంత నడవదు అయ్యగారి దగ్గర బాబు నా భూమి 18 బస్తాలు పడింది బాబు 18 బస్తాలా చెప్తాం చూడండి ఇదిగో మీ రాశి అది సరే నా రాశి వానకాలు అయితే వచ్చి ఏటి నుంచి నా పొలం తనువే సాగుపడి చెప్తాం ఖర్చుకు కావాల్సిన డబ్బంతా నేను ఇస్తాను బాగా కష్టపడి నీ పొలంతో సమానంగా పండించు అదేంటి బాబు బస్త ఎక్కువ పండిందో చూడండి పానకాలు 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 నీ భార్య కన్నదయ్యా మగ పిల్లోడు మగ పిల్లడా బాబు ఇవాళ చాలా చల్లటి రోజు మీరు భూమి ఇచ్చారు దేవుడి బిడ్డని ఇచ్చాడు బాబు ఓసారి చూసొస్తాను వెళ్ళరా వెళ్ళరా పానకాలు చూసావంటే మనవాడు అంత నా పోలికే నాకంటే తెలివిగలడవుతాడు కలెక్టర్ అవుతాడే కలెక్టర్ ఇదంతా కృష్ణుడు తలవండి వీడు మన ఇంటికి వచ్చిన వేళ విశేషం మనకి ఎంత కలిసేసింది వీడి తలవా కూర్చోరా వీడి తలవ ఆనాడే కనపడిందిగా పుట్టగానే తల్లిని చంపాడు తండ్రిని మంచం ఎక్కించాడు అబ్బా ఊరుకోండి పాపం రంగనాథ ఏమయ్యాడు ఏమవుతాడే అప్పుడే ఏ గంగలో కలిశాడు రంగనాథం గారా ఎప్పుడు వచ్చారు ఇదే రావడం జబ్బు సాంతం నయమైందా మా బిడ్డ అదృష్టం వల్ల బతికి బయటపడ్డాను అన్నట్టు పానకాలు వాళ్ళేరి పానకాల అప్పుడే ఇల్లు ఖాళీ చేసి ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఎక్కడికి రంగూన్లో వాళ్ళ మేనత కొడుకు ఎవడో ఉన్నాడట అవును అతని బంధువులు ఎవరో రంగూన్లో ఉన్నట్లే జ్ఞాపకం అతను అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాస్తే మొగుడు పెళ్ళ ఇద్దరు వెళ్ళారు మా అబ్బాయి బాగున్నాడా వెళ్ళేటప్పటికి బాగానే ఉన్నాడు అయితే వస్తాను ఎక్కడికి నువ్వు రంగును వెళ్తావా ఒక రంగునేమిటి నా బిడ్డ కోసం ఏడు సముద్రాలైనా దాటి వెళ్తాను వస్తాను రాబోయ్ ఏదో యోగ పట్టికలు మంచి పెడతావా ఏడు సగతే నా భార్య ప్రసవించింది బావా వదిన ప్రశ్నించిందా ఏం బిడ్డనయ్యా ఆడపిల్లమ్మా అయితే నా కోడలు పుట్టిందన్నమాట నాగన్న ఈ మాటే ఖాయం ఏ నాటికైనా నీ కూతురు మా ఇంటి కోడలే అలాగేలే బావా కృష్ణ తమ్ముడితో ఆడుకుంటుండు నేను అన్నయ్య గారింటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తా తొందరగా రావు తమ్ముడు తమ్ముడు రే మోహన్ రే తమ్ముడు ఎంత పొద్దెక్కిందో చూడరా లేమంటుట రే నిన్నే
ఏంటన్నయ్యా నువ్వు పొద్దున్నే గోళ నిద్రపోనేకుండా గోళంటరా బండికి టైం అవుతుంటేనో నువ్వే కదరా బస్తికి చదువుకెళ్ళారా నీళ్ళు వస్తుంది కాస్త అన్నం తిను నేను లోపల గిత్తల బండి గిత్తల బండి అంతా లడీ చేస్తా లడీ తమ్ముడు కోటు పూటి వేసుకుంటే చూడాలా ఎంత ముద్దు వస్తాడో అగరా ముద్దు సన్నాసి ఎవరో బతకనే వాడిని చిన్నడా ఇవరా 200 200 ఎలా నాన్న ఇందులో 100 రూపాయలు కాలేజ్ జీతానికే పోతుంది మిగతా 100 రూపాయల్లో నా హోటల్ ఖర్చు గజద్దె బట్టలు ఇవన్నీ ఎలాగా ఎలా తావనరా మరి 100 రూపాయలు అంటే వచ్చే కోతలు ఖర్చు ఉండదు మరి అయితే నాకేం అక్కర్లేదు నువ్వే తీసుకురా కాలేజీకి పోను తమ్ముడు తమ్ముడు నాన్న తమ్ముడు చదువు కంటే మనకి ఎక్కువేంటి ఇచ్చే నాన్న ఆ కోతల సంఖ్య తర్వాత చూసుకుందాం ఇదిగో తమ్ముడు ఇంకేమన్నా డబ్బు కావాలంటే టెలిగ్రామ్ కొట్టి వెంటనే పంపిస్తాడు నువ్వు బాగా చదువుకుని కలెక్టర్ కావాలి కలెక్టర్ అమ్మాయి అమ్మా దిష్టి ఇంట్లో అమ్మ దిష్టి అయ్యి దిష్టి నా దిష్టి అంతా మా తమ్ముడి మీద బలద్దురు పైన వచ్చామా మత్తమ్ముడు మిగతా పత్రికలు బండి కట్టి పెట్టేముందా ఏమండి కృష్ణుడు కూడా చదువు చెప్పించమంటే నా మాట వినకపోయారు సరేలే అందరూ అందరం ఇక్కడ కూర్చుంటే ఇంకా మోసేవాడు ఎవడంట వీళ్ళిద్దరు పోయి కాలేజీలో చదువుతా కూర్చుని పొలం పని ఎవడు చేస్తాడు ఇక్కడ వాడు కూడా చదువుకుని ఉంటే ఈ పాటికి ఉద్యోగం చేస్తుండేవాడు చేస్తాడు పిడకలు ఉద్యోగం అంటే అంత అల్లా తప్ప కాదే దానికి కూడా పెట్టి పుట్టాలి నువ్వు లోపల బాగుంద బావా ఒక్క సందేహం నీ పెద్దోడికేమో చదువు సంధ్యా లేకుండా వదిలేసావు చిన్నోడిని ఏమో చదివిస్తున్నావే సరేలే ఇంకా అందరినీ చదివిస్తేనే అడుగు తినాల్సిందే ఉన్న డబ్బంతా నా కొడుకు చదువుకే సాల్చలేదు ఈ కొడుక మరి కృష్ణుడా అది నా కొడుకు కదయ్యా పిల్ల లేకపోతాను ఎవడో దిక్కులో నిలిచి పెంచుకున్నాను ఇదిగో ఎవరితో చెప్పేసుమా అయితే బావా ఒక్క మాట నా కూతుర్ని మాత్రం నీ చిన్నోడు మోహన్కే చేసుకోవాలా అవునయ్యా లేకపోతే ఆ పేరు చేసినోడుగా బా లేవాడువే కానీ నాకన్నా ఎక్కడ డబ్బు ఇటు చదువు సాల్చలేదయ్యా అసలు చదువు మానిపించదనుకుంటానుకో ఆ పని మాత్రం చేయబాకయ్యా పిల్లనిచ్చేవాడు నేనున్నాను ఎంత డబ్బునా సర్దుపడతాను చదువు మాత్రం మానిపించద్దు ఇంకేదో మానిపిస్తానయ్యా కొండంత మాట నువ్వు చెప్పాక అబ్బాలే ఓడి లక్ష్మి ఓ లక్ష్మి ఉండు నీ పని చెప్తా కాలం నీటి కామంది ఎవరు మా చేను మాత్రం తడవద్దు రోజంతా నిప్పే తడుపుకుంటావా మర్యాదకి అడ్డం తీస్తావా లేదా ఏం మరదలు పిల్ల తీయకపోతే ఏం చేస్తావే చేతులు ఏమన్నా చూసా ఉంది కాదు కాదు గాజులు గాజులా కావాలంటే పువ్వులు తెచ్చిస్తా పెట్టుకో ఏ కొడతావా కొట్టు కొట్టు ఇప్పించే దించేసేవే మొగాడికి గాజులు చే డబ్బు కంటే కావాల్సిందేముంది కానీ కానీ ఏ సిగ్గుపడుతున్నావా ఇంకెంతకాలంలే ఆ మూడు ముళ్ళు పడేదాకేగా సరే గాని మీ నాన్నే మంచి చూసి ముహూర్తం పెట్టేసుకుని అడగరాదు నువ్వే అడగరాదు ఒకళ్ళు అడిగేదేమిటి రెండో గంటకి తెలియకుండా ఆ ఊరవతల పాడుగుళ్ళో మనమే మూడు ముళ్ళు వేసుకుంటే పోలా ఏ లక్ష్మి లక్ష్మి ఏ లక్ష్మి వస్తా రెండు
తప్పు. డబ్బు సంగతి అలా గుంచవయ్యా, ముందు ఈ సంగతి తేల్చు. ఏమిటయ్యా తేల్చేది? నీ కొడుకు చదువు కోసం నెల నెలా డబ్బు తీసుకుంటూనే ఉన్నావు, బాగానే ఉన్నది. ఏదో చదువుకున్నా నుండి వస్తాడు కదా అని నేను ఇప్పటికి 2000 దాకా ఇచ్చాను. నేను ఇవ్వడం నువ్వు తీసుకోవడం కనబడుతుంది కానీ అసలు పెళ్లి సంగతి ఏమిటి తేల్చవయ్యా? ఇంకా కొత్తగా తేల్చేదే ఉందయ్యా. మా అబ్బాయి మోహన్కి నీ కూతురు లక్ష్మి ఇచ్చి పెళ్లి చేద్దామని 2 ఏళ్ళ నాడే ఖాయం చేస్తావు కదయ్యా, ఇంకా కొత్తగా తేల్చేదే ఉంది? ఖాయం చేస్తేనే పెళ్లి ఎరటేనా? ఈడొచ్చిన పిల్ల రోజుకు 10 సంబంధాలు వస్తున్నాయి. ఏదయ్యా అట తొందరపడతావు? కలెక్టర్ కావాల్సిన అల్లుడు రావడం అంటే సామాన్యమా? ఇదిగో నాగన్న, రేపు నీ అల్లుడు కలెక్టర్ అయ్యి ఊరు వచ్చాడు అనుకో, అప్పుడు చూసుకో వాడి వెనకాల ఇన్స్పెక్టర్ లేవంటి తహసీల్దార్ లేవంటి అట్ట అట్ట చేతులు కట్టుకుని నిలబడిపోరంటయ్యా. అప్పుడు మనందరం దారి జాగ్రత్తకి వెళ్దాం. మనోడు మన చూసి నాన్న అని, నిన్ను చూసి మావయ్య అని పిలుస్తాడనుకో, నా సావిరంగా చుట్టుపక్కలంతా దీన్ని చిత్తైపోరంటయ్యా. ఆస్తులే కదయ్యా, నేను గాలిలో మెడలు కట్టుకుంటున్నాను. గాలిలో మెడలు ఏం కర్మం అయ్యా, బంగారం మెడలు కట్టు గాని. ఏది డబ్బేది ఇస్తారా? ఇదిగో నాగన్న, అటు సూటి పొడిచినా సరే నా మాట అంటే మాటే. ఇగో ఏనాటికైనా నీ కూతురు లక్ష్మిని నా కొడుక్కి చేసుకోవడం ఖాయం, సరేనా? సరేనయ్యా. అదిగో ఏం కోళ్ళ పిల్ల, ఏమిటి మీ నాని పెళ్లి చేయమని తంపిస్తున్నావంట? పో మామయ్య. మంచి మాట అని ఊరిస్తున్నా, ఏమిటో మంచి మాట చెప్పు. చెప్పాల్సిందే. మరి మావయ్య నన్ను కోడలు చేసుకుంటానని నాన్న తంటుంటే విన్నాను. నాన్న కూడా ఒప్పుకున్నాడు తెలుసా? అయితే ఇంకే మన పెళ్లి త్వరలోనే అవుతుందన్నమాట. మీరు ఇంతవరకు ఇక్కడ ఎన్నో సామాన్లు చూసినారు, కొన్నారు. మీది ఆద్ర అభిమానాలకి మాది సలాం సలాం సలాం. ఈనాటి హేనం పాటలో ఇది హాకరి హైటం, ఇది హాకరి హైటం, ఇది హాకరి హైటం. నాన్న కుక్కపిల్ల. కుక్కపిల్ల మనకెందుకమ్మా, వెళ్దారా? ఉండు నాన్న, కుక్కపిల్ల చాలా బాగుంది. కొందా నాన్న? చూడండి అయ్యా,
ఇది మామూలి కుక్క పిల్ల కాదు అసల్ తీసరైన జాతి కుక్క పిల్ల ఆ చంద్రమండలానికి పోయి తిరిగి వచ్చింది చూడండి లైక లైక దానికి మేనత్తం అన్నాడు వీడు 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 నాన్న చూసావా ఎలాంటి జాతి కుక్క సర్కారీ పట 50 రూపాయలు 55 ఆ 55 आपचेना అది కాదండి मन की कुक पि दिंदीश्वर नमस्ते नमस्ते कुक व्यापार चला लाभ कल तक ओसारी दयचे इधन कर्स्तार कदा अलागे बैंक चाला पन अभी चूसको तरह तक ओह यस नमस्ते नमस्ते आर्डी उदी निम्मी उठा प्लेटफॉर्म भले चांस दुरिकिंदिरा కుక్క పిల్ల ఎలా ఉన్నా అసలు పిల్ల మాత్రం రాంభరాట భలే మంచి చౌకబేరము మింతినం దొరకదు కమిషన్ కమిషన్ క్యా భాయ్ కుక్క ఐదు నయా పైసలు చేరి ఊర కుక్కను తీసుకొచ్చి 500కి వేలం వేస్తే 10 రూపాయలు ఇస్తావు 50 कुक्क पिल्लम्मा पप्पि वेलं पाटलो चौकगा वस्ते कोन्नां रूपायले कुक्क पिल्ल 500 रूपायला నీకేమైనా మత్తుందా ఏ నీకు కొంచెం కావాలా కాలే ఊరుకోండి లేకపోతే డబ్బు విషయం నీకేం తెలుసే ఈ కుక్క పిల్ల వల్ల మనకు 4500 రూపాయలు లాభం లాభమా ఆ ఒక లక్షాధికారి దీన్ని 5000 కొనాలని సిద్ధపడ్డాడు మనం అడ్డుపడి 500కి కొనేశాం ఏసినట్టే ఉంది అవును మమ్మీ మమ్మీ తిమ్మి నా పేరుతో పిలవదని చెప్పలా కోపపడకు వెంకు ఇది సామాన్యమైన కుక్క పిల్ల అనుకున్నావేంటి చంద్రమండలానికి వెళ్ళొచ్చింది చూడు రష్యా కుక్క లైక ఇది దానికి స్వయాన మేనత్తకు మనవడు అవును మమ్మీ చి ఊర్క ఇద్దరు కలిసి ఇల్లు గుళ్ళు చేస్తున్నారు చిన్న దానికి దానికి లేకపోయినా మీరైనా చెప్పకూడదు చెప్పానే ఎంతగానో చెప్పాను మనకి కుక్కొద్దమ్మ ఇంట్లో మీ అమ్మ ఉంది అదే మీ అమ్మ తిడుతుంది అని చెప్పినా వినందే కూతురు నిట్టాగే గారాఫంగా పెంచండి రేపు పెళ్ళైతే అత్తగారి ఇంట్లో పని పాటలు చేయకపోతే అత్త ఆడబిడ్డ చెరకపక్క తంటూ ఉంటే पनी पाट चेयाल्सिन कर्म दानिके मिते नौकरु लेकपोतेगा अल्लुडु लक्षाधिकारी कोटीश्वरुडु अल्लुडा एवरु अरे असल संगति चेप्पने लेदा कुक्कनु कोनबोते कुक्कतो पाटु मंची अल्लुडु दोरिकाडु आ जातिवाडेना एंटे मा माटलो लेकपोते व्यालं पाटलो अल्लुडु दोरुकुडु एंटे अय्यो रामचंद्र ई तंड्री कूतुल्लु ना प्राणालु तीस्तुन्नारुरा भगवंतुडा निम्मी మీ అమ్మ ఉత్త పిచ్చిది రేప అల్లుడు రాని చూసి అలాగే ముర్చిపోతుంది
అరే బాగా తెల్లారిపోయిందే ఇంకా ఈ మగ వేషం ఎందుకు అబ్బా హలో గుడ్ మార్నింగ్ మావగారు ఓ రండి రండి దయచేయండి మాట్లానే వచ్చేసారు రండి రండి థాంక్స్ కూర్చోండి రే కాఫీ పట్టారా వెంకు వెంకు ఇంకా మా అమ్మ వెంకయ్యమ్మ ఆ కానీ నేను మాత్రం ముద్దుగా వెంకు అని పిలుస్తా ఏంటది వెంకు ఈయనెవరో తెలుసా ఎవరు నేను చెప్పలా వేలాం పాటలో కుక్క అదే అదే కుక్కను కొనబోతే కనిపించాడన్నానే ఆయన లక్షాధికారి కాదండి కోటేశ్వర్లు సార్ కాఫీ ఈయన ఎక్కడో చూసినట్లుండే బహుశా ప్లాట్ఫారం మీద చూసింటావు మనకి ప్లాట్ఫారం మీద షికార్లు కొట్టడం అంటే సరదా అవును ఆ పక్కనే మన కారు ఉంది చూడలా చాలా కారు నిలబెట్టున్నాయి అదేనయ్యా పెద్ద కారు వెనక దిండ్లు గిండు ఉన్నాయి అదే మంది బాబు మనది ఏ ఊరు రంగూన్ రంగూన్ మీదేనా అవునవును వీళ్ళ తాత కట్టించాడు మళ్ళీ అమ్మేశాండి సరే అన్నట్టు ఏమైనా పిల్లల ఎనిమిది ఎవరికి వీళ్ళ కుక్కకే సరి కుక్క కాదయ్యా నేను అడిగింది ఈయన విషయం నాక పిల్లలేమిటండి ఇంకా పెళ్ళే కాదే పెళ్లి కాలేదు మా నిమ్మికి కూడా ఇంకా పెళ్లి కాలేదు ఆ సంగతి మాకు ముందుగానే తెలుసులేండి ఒకసారి మా ఇల్లంతా చూసిరండి నిమ్మి తీసుకెళ్ళి అలాగే నాన్న రండి మెన్షన్ మీద కమిన్ ప్లీజ్ అయింది అప్పుడు తీసేస్తున్నావు కరే పదలాగా నీకు అక్కడ పనుంది కదా అక్కడికి వెళ్ళు జనాలు కదా నిన్ను తగలు వస్తాడు తినేది రే నీకు ఎదురు పమ్ము హలో నిమ్మి అబ్బా మన ఇద్దరి మధ్య ఇంకేందుకు మర్చిపోయాను వెంకు అమ్మాయి పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసావే చూసావా కాస్త ఆలస్యమైన దొరబాబు లాంటి అల్లుడు దొరికాడు అరే పానకాలు రా 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 ఏంటి బాబు అల్లుడు కూడా అంటారు మన అమ్మాయి పెళ్లి పానకాలు బాబాయ్ పెళ్ళే పప్పడం తిట్టం పెట్టాలమ్మో బాబు ఎత్తుకి పెళ్లి కొడుకు ఎవరు పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుక అచ్చం దొరలాగున్నాడు ఇంట్లోనే ఉన్నాడు చూస్తావా చెప్తా వెంకు పిలి వాళ్ళు కాళ్ళే ఊరుకోండి దిష్టి తగ్గుతుంది అసలే వీడు పాపిష్టికాయడు ఇదో బాబు మన చేల్లో కాసే ఊరి నీవేరి గుల వీటి కోసం రైలు ఛార్జీలు పెట్టుకొచ్చావా లేదులే బాబు మా చిన్నోడు ఈ ఊళ్ళోనే కాలేజీలో కాలేజా ఎంత ఆశరా నీకు నీ బతుక్కి నీ కొడుక్కి కాలేజ్ చదువా కాలం మారిపోయింది కూటికి లేని వెధవులంతా కోటేశ్వరులు కావాలని అయ్య బాబు అది కాదమ్మా కాలేజ్ అంటేనే సచిన్ కాలేజీ సచిన్ కాలేజీ సచిన్ కాలేజీ చూడడానికి మా వాడు ఈ ఊరు వచ్చాడమ్మా వచ్చి డబ్బు పోగొట్టుకున్నాడు ఉత్తరం రాస్తాను డబ్బు పట్టుకొచ్చానమ్మా అదే సంగతి సరే పానకాలు ఈ ఏడు పైర్లు ఎట్లా ఉన్నాయి అదే బాబు తమతో మనం చేసుకుందామని వచ్చాను ఎరువేయాలా ఒక్క 200 రూపాయలు తెప్పించండి బాబు 200 చిత్తం ఇదిగో ఎరువులకేనా హాయ్ బాబు మీతోడు వస్తాను బాబు దండ మంచిది అమ్మా వంకాయలు వెన్న వెన్న ముద్ద ఉంటాయి వస్తాను ఎవడ వాకిట్లో పడుకున్నాడు అప్పులో లాగాను మా నాన్న మా నాన్న నానా 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 ఇదేమి నన్ను ఎక్కడ పడుకున్నావు ఎక్కడ పడుకుంటే కానీ
ఎక్కడికి వెళ్ళవరా ఇంతసేపు? నేనా? నేను లోపలే ఉన్నానుగా. లోపల ఉన్నావా? మరి బయట తాళం వేసిందే? అదే అదంతా చాలా పెద్ద కథ నాన్న, చెప్తానులే లోపల. కూర్చో నాన్న కూర్చో. ఏమిట్రా కథ? ఏం లేదు నాన్న, అప్పుల వాళ్ళు బాధపడలేక బయట తాళం వేసి లోపల కూర్చున్నాను. అప్పులేం కర్మరా, మొన్న వచ్చేటప్పుడేగా 300 ఇస్తుంది, మళ్ళీ చాలదని టెలిగ్రామ్ కొడుతుంది. ఏం చేస్తున్నావురా డబ్బంతాను? కాలేజీకి జీతం కట్టేశాను నాన్న, డబ్బంతా అయిపోయింది. చిల్లర లేక పొద్దున్నుంచి టిఫిన్ కూడా తినలేదు నాన్న. అవునవును, అంతే అంతే. ఓరే ఓరే ఓరే, ఎంత కష్టపడి చదువుకున్నావురా నాయన, కూర్చో కూర్చో. పర్వాలేదు. ఏమండి మీరు కన్నా ఇక్కడ ఒక్క రోజు నుండి చూస్తే తెలుస్తుందండి ఎవరు కష్టపడేది. చివరికి నా దగ్గర డబ్బులు కూడా ఇచ్చేశానండి. ఎవరు రేడు? లోఫర్. లోఫరా? అంటే కలెక్టర్ కంటే పెద్దోడా చిన్నోడరా? అబ్బే మన ఉద్యోగం వేరండి. అయితే ఏం చేస్తుంటావు నువ్వు? ఊళ్ళో రోడ్లన్నీ సరిగా ఉన్నాయో లేవని సూపర్వైజ్ చేస్తుంటాం. మరి పేరు? ప్లాట్ఫామ్. అంటే అది ఇంగ్లీష్ పేర్లేనాన్న, వీడు ఇంగ్లాండ్లో పుట్టాడు అందుకని ఆ పేరు పెట్టారు. అట్లా చెప్పు, ఈయన ముఖంలో కళ చూసి నేను అప్పుడే అనుకున్నాను. నాన్న 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 డబ్బు తెచ్చావా నాన్న? ఉట్టి చేతులతో వస్తానరా, పొలానికి ఎరువులేయాలని చెప్పి దొరగా దగ్గర 200 పుచ్చుకున్నానులే. ఎవత్రా ఇది? అదికి జరగండి, షీఈస్ ది క్వీన్ ఆఫ్ పింకర్లాండ్, అంటే పింకర్లాండ్ మహారాణి. ఆమె మా కాలేజీకి 500,000 విరాళం ఇచ్చిందండి డొనేషన్. 500,000? ఆమె కదా ఒక లెక్క. ఆమె దగ్గర కోట్లు ఉన్నాయండి. కోట్లు? అదే కోట్లు అంటే కోట్ల కొలది డబ్బు ఉందన్నమాట. ఇది చూడండి రే, ఫస్ట్ చూసావా ఆ ముఖంలో లక్ష్మీగల తాండవ ఇస్తుంది. అరే అయ్యా వస్తాను. లోపల్ గారు వస్తాను. మాట ఏది? నాది నాది లేండి. వస్తాను. అమ్మా కృష్ణ, తిరునాళ్ళకి వెళ్ళి అప్పుడే వచ్చేసావా? అంతా చూసుకొచ్చాలేమ్మా, కూర్చో. ఏమిట్రా అది? ఇందులో ఏముందో చెప్పుకో చూద్దా. నాకేం తెలుసు, నువ్వే చెప్పు. కళ్ళు మూసుకోమ్మా. ఎందుకు? కళ్ళు మూసుకోమంటుంటే నోరు తెరవాలి. నోరు నోరు. అబ్బా ఎంత బాగుందిరా, ఎక్కడరా ఇవన్నీ? రెండాల్లో కొనుక్కొచ్చానమ్మా, ఇవి అయ్యకు పెట్టు. మరి నీకో? నాకెందుకులే అమ్మా, చిన్నాన్ని పెద్దాళ్ళు మీరు, మీ తర్వాతే నేను. ఇదిగోనమ్మా నీ ఎర్రటి చేతులకి ఈ గాజులు చాలా బాగుంటాయని తీసుకొచ్చాను. గాజులు తెచ్చావా? తెచ్చానమ్మా. ఇదిగో. మరి అవి చెప్పరా లక్ష్మిక. అదిగో మాటలోనే వచ్చేసింది నిండా 100 ఏండ్లు. ఏమిటత్తయ్యా నీ మొగుణ్ణి గాజులు తెచ్చాడే పోతయ్యా. అమ్మా లక్ష్మి గాజులు తొడగరే. నేనెందుకు? నువ్వే తొడగరా, ఇవాళ కాకపోతే రేపైనా అది నీ పెండ్లావేగా. లక్ష్మి. వచ్చే వైశాఖ మాసంలోనే మీ పెండ్లి. ఏం లక్ష్మి గాజులు బాగున్నాయా? మొగుడు తెచ్చినవి కదూ, బాగానే ఉంటాయి. ఓ అత్తయ్య అందుకే ఇక్కడికి నేను రాను. ఏ కొరుకు తిన్నావా? బంగారం లాంటి పిల్ల, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అంత నీ తలవేనమ్మా. బాగానే ఉన్నాడు కానీ ఎక్కడ డబ్బు, వాడు చదువుకే చాలటం లేదురా. ఇదిగో అయ్యా అదే నిన్ను అనవుతాను, ఇది కావాలంటే అప్పు చేసినా సరే తమ్ముడు చదివించాల్సిందే, నేను కష్టపడి తీరుస్తాను. తీర్చాల్సిందే అయ్యా. ఇదిగోనయ్యా నీకోసం తిరునాళ్ళలో లడ్డు కొనుక్కొచ్చానయ్యా. బాగుందిరా.
సోకులు బస్సే నీకు? ఏం లేదయ్యా, తిరణాల నుంచి అట్లాగా మెయిన్ రోడ్డు మీద నుంచి వస్తా ఉంటాను. చవరశాలని బోర్డు కనపడిందయ్యా, లోపల అద్దాలు పంకాలేదో డాబ్ సరిగా ఉంటుంది ఏందో చూద్దామని లోపలికి వెళ్ళాను. ఆడు కుర్చీలో కూర్చో మనల్ని అటక్కన ముడికెత్తిరేశాడయ్యా. నేను కూడా తమ్ముడిలాగా ఉన్నాను కదయ్యా. తమ్ముడా ఉన్నావా? ఆడికి నీకు తాప చూడరా, ఆడు చదువుకున్నారా? కాలేజీలో చదువుకు, నువ్వు పేడ చేసుకున్న పేడ. పోనీలండి కృష్ణ, అలాగే ఉంచుకో, బాగానే ఉంది. బాగుందా? ఏవో నువ్వు చేసుకుంటావు కదా, కరాపు. ఇదిగో అయ్యా, ఇదిగో చెప్తున్నా మళ్ళా, అమ్మ నాన్న ఉంటేనా? అయ్యా నువ్వు కూడా చేసుకో అయ్యా. ఎప్పుడు చిన్నోడు పెళ్లి చేసుకో. అబ్బో అమ్మో, చిన్నోడు పెళ్లికి నాలుగు రాపు అప్పుడు. లక్ష్మి, లక్ష్మి, ఏమే ఇక్కడ ఉన్నావా? నీకోసం ఊరంతా వెతుకుతాను. ఏమిటే గీస్తున్నావు? ఎవరిది బొమ్మ? ఆ ఏమిటే? ఆ పాము. పాము కాదు, మా బావ. మీ బావ అయితే జుట్టు ముడేదే? మీరు చూడలేదేమిటి? మా బావ ముడి తీసేసి క్రాపింగ్ చేయించుకున్నాడు. క్రాపింగ్ ఎంత బాగున్నాడు చూడు, డిప్టీ కలెక్టర్ లాగా. ఆ ఉన్నాడే, కనబడుతూనే ఉన్నాడుగా కోటి మహం. మాటాడదే బొమ్మ, నీ దరినే చేరి మాటాడనా. ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా. ఓహో మాటాడదే బొమ్మ. నా మనసే అదో లాగ జిల్లంటది. ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా. ఓహో మాటాడదే బొమ్మ. మరే వేళ మన రోజులే. ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా. ఓహో మాటాడది బొమ్మ. రైడా, ఏ పిల్లడా అడుచుడు,
తలింపు నీ నవాయింపు తగ్గ తగ్గ మీ బావ పెద్ద జగదేక వీరుడని కోతలు కోసావే కోతల నిన్న కనిపించాళ్లే ఎవరు మీ బావ మా బావ సరే అతను ఆ వెల్కమ్ హోటల్ చౌక దగ్గర నుంచి అటుస్తున్నాడు ఇతను ఈ వైపు నుంచి ఇటుస్తున్నాడు అతని భుజం నా భుజానికేసి ఇలా కొట్టాడు ఇలా కొట్టాడు జమాల్ ఖడి చూడు నా కోపం వచ్చి బాధిందే బాధడం ఆ తర్వాత ఇంకేముంది అంత పెద్ద వీరుడు తెల్లముఖం వేసి గురు 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 అంటూ రెండు కాళ్ళు ఇలా పట్టుకున్నాడు జ్యోతులయ్యే నిజంగానా అయితే మీ బావ నీతో చెప్పలేదన్నమాట చెప్పలేదే సిగ్గుపడి ఉంటాడు పోనీలే వీరుడు కదూ అడగబోకు బాధపడతాడు పాపం అందుకనే కాబోలు రాత్రంతా ఒళ్ళు నొప్పులని ఒకటే గోల మరేమనుకున్నావు ఆంధ్రపులంటే పో కొత్తాకు వేసి డబుల్ స్ట్రాంగ్ సింగిల్ చాబట్రా నువ్వట్రా అరే నువ్వు ఇక్కడ ఉన్నావా నీ కోసం ఊరంతా గాలిస్తుంటాను ఊరంతా ఎందుకురా ప్లాట్ఫామ్ మీద చూస్తే పోయేదానికి కనుక డబుల్ చా రా తీదానికి పోతారా రే ఏమంటున్నాడు రా మీ మామా సుర్లం గారు మామా ఏమంటాడు వాళ్ళ అమ్మాయి కంటే ఆయన లవ్ ఎక్కువైపోయింది నా మీద నీ మీదనా మీ మామక బాగానే ఉంది కానీ మన ఈ నాటకం బయటపడిందంటే మన ప్రాణాలు తక్కువ వాళ్ళ ఇంట్లో తుపాకులు కూడా చూశాను నేను పర్వాలేదు నేరా చూడు మన నాటకం బయటపడకుండా ఉండాలంటే ఇంకొంచెం బందోబస్తు చేయాలి ఎలా నువ్వు కా సాయం చేసే సరే ఏంటో అది నువ్వు మా నాన్నవి నేను మీ నాన్న చచ్చా రావరామ అబ్బబ్బా వినమంటుంటే నువ్వు మా నాన్నలాగా నటించి రంగు నుంచి ట్రంకాలు చేస్తున్నట్టు సరిగ్గా 4 గంటలకి సింహాచలం గారింటికి ఫోన్ చేయాలి అదా అదంత పనిలేరా నువ్వు ఇగో మర్చిపోకుండా చేస్తావు కదా ఏంట్రోయ్ గురువుకే పాఠాలు నేర్పిస్తున్నావే నేను వస్తాను రే చా నాకెందుకురా ఇప్పుడు అవునరా ఇప్పుడు నువ్వు చా ఎందుకు తాగుతావు నాయన ఫ్రూట్ జ్యూస్ ఓవల్టిన్ హార్లిక్స్ కనకం చా కనకం చా చా కనకం చా సార్ గరం గరం కనకం గరం గరం వస్తానా వస్తాడే ఏ తీరున్నా నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపూరా ఈ ఇంట్లో బియ్యమంతా బిచ్చగాడికి అయిపోతున్నాయి ఎక్కడికే బిచ్చగాడు పాట పాడుతుంటే నువ్వు బియ్యం తెచ్చాను నిను గన్నది కానుపూరామా మీరా అయ్యో కర్మ కర్మ సరే ఎలాగో తెచ్చావా ఇలా పోయి తాళే ఊరుకోండి ఎవరైనా వింటే నవ్విపోతారు ఏమంటావు ఈ ఇంట్లో మీ సంగీతం ఆపాలి వినలా చస్తున్నాను సంగీతం కాదే పిచ్చికానా ఆనందం పరమానందం బ్రహ్మానందం అల్లుడిని తలుచుకుంటుంటే ఆనందం పొంగిస్తున్నది రాత్రి కల్లో కూడా అల్లుడే కనిపించాడు ఆహా అల్లుడు అమ్మాయి వాళ్ళ వైభవం వాళ్ళ ఐశ్వర్యం ఎక్కడానికి ఒక్కారు దిగడానికి ఒక్కారు వేసవకాలం ఒక బంగళా శీతకాలం ఒక బంగళా ఏమిటో మీరు గాలి మేడలు కట్టుకుంటున్నారు గాని నాకేమో భయంగానే ఉంది అదేమిటే అల్లుడు నచ్చాడన్నావుగా అల్లుడికే బాగానే ఉన్నాడు కానీ అతని తల్లి ఎవరో తండ్రి ఎవరో మనం చూడకపోతే మాట్లాడకపోతే తీరా మనం ఇన్ని ఆశలు పెట్టుకున్న తర్వాత వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారో లేదో శకున పక్షి చాలా ఊరుకోండి అసలు వాళ్ళ నాన్నది రంగునేరా అని అతను చెప్పినవన్నీ నిజమేనని ఏమిటి నమ్మకం మీ తెలివి తెల్లారినట్టే ఉంది అల్లుడు మొహం చూస్తే తెలియడంలా హలో మామా గుడ్ మార్నింగ్ మామగారు రండి రండి కూర్చోండి మాటలోనే వచ్చారు నిండా 100 ఏళ్ళు ఓహో నన్ను గురించి అనుకుంటున్నారేంటి మా తెలివి తక్కువ దద్దం అంటుంది చాలే ఊరుకోండి నేనేదో మాట వరుసకంటే ఆయన మాటలకు ఇవ్వలేను ఆయన అమ్మాయిని పిలుస్తా ఉండు అమ్మాయి నిమ్మి వస్తున్నా మమ్మీ ఈ మధ్య మా అమ్మాయి కాస్త సిగ్గు జాస్తి ఆడవాళ్ళకి సిగ్గే సింగారం అండి అది నీ ముందే నువ్వు లేనప్పుడు చూడాలి మా అమ్మాయి ఆనందం ఆ చలాకీతనం అన్నట్టు నేను సాయంత్రం నువ్వు వస్తానన్నావా నువ్వు రాలేదని
పాపం అన్నం కూడా మానేసింది. ఓ ఐ యామ్ సో సారీ నిమి. రాత్రి రంగూన్ మా నాన్నగారితో ట్రంకాల్లో మాట్లాడాను. రంగూన్కు ట్రంకాలే? ఇక్కడ 5 లక్షల రూపాయలు బేరం ఒకటి తగిలింది. 5 లక్షలే? ఏదో జస్ట్ చిన్న బేరం అన్నట్టు మా నాన్నగారు ఇవాళ ట్రంకాలు చేస్తున్నారు. మీ టెలిఫోన్ నంబర్ ఇచ్చాను. హలో, ఇస్ ఇట్ 71940? Yes, please. It is exchange speaking. There is a trunk call from Rangoon. Rangoon? Mohan? Rangoon kale. Hello? Mohan speaking? Even, even. Hello, Nana. Good morning. నేను బాగానే ఉన్నాను. నువ్వు? నీకేమరా బిడ్డ, ఇక్కడ టెలిఫోన్ బూత్ లో పడి చెమటలు కక్కి చస్తా ఉన్నాను. పట్టాను, మంచి బేరమే, సరుకు బాగానే ఉంది. వాడా వాడొట్టి పూలు నాన్న. ఆ సంగతి మొదటి రోజు తెలిసింది కదా, ఆవిడొట్టి మీసాలు బిర్రే. మనకేం పర్వాలేదు, ఖాయంగా 3 లక్షలు మిగులుతుంది. 3 లక్షల? నా షేర్ రోయ్, ఇక్కడ అప్పులు కుప్పలుగా ఉన్నాయో. అన్నట్టు నువ్వు జపాన్ ఇప్పుడు వెళ్తావు? నేనా? నేను రావడానికి తీరుకుండదు నాన్న, చాలా పనులున్నాయి. అదే, 50,000 పంపించాలు. వెళ్ళా, ఖాళీయే చేతియా. ఒరే, 2 మొత్తం కలిపితే 20 ఉన్నాయిరా. ఓఎస్, అలాగే ఉంటాను. రైట్. మీ నాన్నగారిని ఒకసారి ఇక్కడికి రమ్మకు పోయారా? వారికి తీరిక ఎక్కడ ఉందండి? ఎప్పుడు జపాన్, అమెరికా, ఇంగ్లాండ్ ఒకటే తిరగడం. మరి నేను చెప్పిన విషయం ఏమిటి? అదే అమ్మాయి పెళ్లి. ఓహో, అదే మీదే ఆలస్యం. నేను రెడీ. నాన్నగారు ఒప్పుకున్నట్లేనా? నాన్నగారు నా మాటకి ఎప్పుడు కాదండి అనుకోండి, పెళ్లి విషయంలో నాకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చేశారు. అయితే మీరు ము అంటే ముహూర్తం పెట్టించేస్తాను. ఓహో ఎస్, నాదే ఉంది, ఊరికే చేసుకోవడమేగా. అన్నట్టు నేను ఇవాళ సాయంకాలం ఊరికి వెళ్తున్నాను. ఊరికా? మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ వెంటనే ఒక వారం రోజుల్లో వచ్చేస్తాను. వస్తాను. అమ్మాయిది, అమ్మాయిది కూడా ఒక మాట చెప్పండి. ఎస్, అలాగే వస్తాను. మీరు ఊరికి వెళ్తానన్నారుగా? ఒకటిదే ఊరికి అన్నాను, ఎక్కడికి ఏం ఇంకు. ఇందాక నేను చెప్తే అన్ని గాలిమేడలు అన్నావే, ఇప్పుడేమంటావు? అంతా అమ్మాయి అదృష్టం. అమ్మాయి అదృష్టమా లేక మన అదృష్టమా? ఏ కరగావ్, డబుల్ స్ట్రాంగ్ సింగిల్ చాకుస్ రా. అబ్బా, ఆ టెలిఫోన్ బూత్ లో చచ్చిపోయారు. ఇంకొక నిమిషం ఉంటే ప్రాణం కూడా పోయేది. ప్రాణం వచ్చినట్టు అయింది. నమస్కారం చకటేక వీర. నమస్కారం గురు. నమస్కారం. నన్ను మీకు తెలుసా? ఆంధ్ర పులివి, నిన్ను తెలియకపోవడం ఏమిటి? ఆంధ్రదేశంలో పసిపిల్లల దగ్గర నుంచి ముసలమ్మల దాకా నీ పేరు చెబితేనే హడలైపోతే. అవునవును, నన్ను గురించి మీరు విన్నారన్నమాట. కనకం చెప్పుకుంటుంది. ఒకరు చెప్పే కర్ణం ఏమిటి గురు? కళ్ళారావు చూస్తే. నన్ను ఎక్కడ చూశారు? అదేమిటి గురు, ఇంకా నడువు నొప్పి కూడా తగ్గలేదు. ఎక్కడైనా పడ్డారా? అదేమిటి గురు, అంతా తెలియనట్టు మాట్లాడుతున్నారు. మొన్న వెల్కమ్ హోటల్ చౌకలో మీరు తన్ని నా తన్నులు. అబ్బా, ఎవరిని? నన్నే. రామరామా, ఎవరు చెప్పారు? గొప్ప తీసి కరకంగా చెప్పిందా? క్షమించండి గురు, క్షమించండి. కత్తి చూస్తున్న కళ్ళు తిరిగిపోతే. కొంచెం అవతలు. నేనెవరో తెలుసా? తెలుసు. వీరాది వీర, సూరాది సూర, జగదేక వీర, పహిమా. లేకపోతే ఒక ఆడపిల్ల పొట్టకూటి కోసం హోటల్ పెట్టుకుని కాలక్షేపం చేస్తుంటే కాలు కోతలకు వస్తావు. కొయ్యను, బుద్ధి వచ్చింది. ఈ హోటల్ అడుగు పెట్టను, ఇక్కడ నుంచి టీ తాగడం కూడా మానేస్తాను. చెప్పు. భయపడకు, బుద్ధి కలిగి మసులుకో. చూడు, టీకి ఇక్కడికే వస్తూ ఉండు. మీరు చెప్తే అలాగే వస్తానండి. రా, కనకతో కూడా చెప్తాను. పాపం మా ఆడపిల్ల పగులు పూట ఒంటరిగా ఉంటుంది, కొంచెం తోడుగా ఉండు. థ్యాంక్స్ అండి. ఏమిటి మనిషి కాదు?
అదేమిట్రా అలా కసురుకుంటావు పెద్దవాడు కదూ నువ్వు ఇంటికొచ్చావని సంతోషంతో పొంగిపోతున్నాడు బట్టలు అలిపోవాడికి అంత మోటార్స్ అనేది ఎట్లా గోగబెట్ట అలాగేనే లోపర్ 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 గారు వచ్చారే వచ్చాడే వచ్చాడే రే లోపర్ రే కూర్చో కూర్చో భలే ఒరే లోపర్ గారు ఎరయ్యా చదువుతో బాగా చదువుతుందా అదేంట్రా మగల పొదిలా ఉంది వదిగలండి కెమెరాండి మీ ముఖం ఇందులో దిగుతుందండి అంటే ఫోటోలు తీస్తారు నాన్న ఫోటో ఒరే నాకు చాలా కాలం ఆశగా ఉంది కానీ మీ అమ్మని నన్ను కూర్చోబెట్టి ఒక ఫోటో తీరా ఓ మరి నువ్వు మంచి బట్టలు వేసుకో కోటి వేసుకోతాను కోటు చాలు నా ఫోటో తీరా నీ మొహాన్ కథ ఒకటే తక్కువైంది వెళ్ళా తరగే నాన్న నువ్వు నిలబడాలి అమ్మను కూర్చోబెట్టు అదేంట్రా ఆడవాళ్ళు కూర్చోమంటావు ఈ రోజుల్లో ఫ్యాషన్ లేడీస్ ఫస్ట్ అడి మీరు కూర్చోండి కృష్ణ నువ్వురా చూడాలి నవ్వాలి కొంచెం నవ్వండి ఇక్కడ ఇక్కడ నవ్వండి వన్ టూ అప్పుడేనా దీన్ని ఇక్కడ డెవలప్ చేయాలి ప్రింట్ చేయాలి చాలా టైం పడుతుంది ఈసారి మనవరు వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను చుట్టండి వాట్స్ దిస్ కంపు దత్తి ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండేదని వీలేదు ఇంకా అవునానా అందుకే ఇంటికి రావడం అంటే నాకు అసహ్యం ఈ మురుగువాసంలో ఈ పురి కొంపలో ఎట్లా ఉండేది నాలా మన జమీందార్ గారి బంగళా పక్కన గవర్నమెంట్ వారి బంగళా ఉందిగా అక్కడ పంపిస్తే తమ్ముడిని భలే భలే అవును రచినడా నువ్వు అక్కడే ఉందు కానీ మోహన్ టీవీ అయితే ఫస్ట్ ఏమండి మీరు వేళ టిఫిన్ కాఫీ భోజనం రసం అన్ని పంపించాలి అవన్నీ నేను చూస్తాను కదా ఏం వంటుకున్నాడు వస్తాడే మోహన్ మనం అలా పొలాల లక్ష్యంగా వెళ్ళొస్తాం ఏమండి ఒక డజన్ సోడాలు మాత్రం మర్చిపోకండి పల్లెటూరు పిల్లలు రా ఏమన్నా అన్నావో వీపు చిట్లు పోతుంది నీ ముఖం ఆడవాళ్ళని ట్యాకిల్ చేయడం నీకేం తెలుసురా నీ కర్మ బ్రహ్మాండం ఆడపిల్ల నిలబెట్టి అందం చూడటానికి చూడడానికి కదండి ఫోటో తీస్తామండి ఇందులో మీరు దిగుతారండి నాగమణం రమణి రండి మీ చీమ ద్వారా ఫోటో తీస్తాట కొంచెం అజంతా ఎల్లోరా కుడిశమాలు ఏమన్నా మీరు కూడా మాతో కలిసి ఫోటో తీసుకుంటారా ఫోటో అరుపులో వాళ్ళతో కూడా నేను కూడా ఫోటో తీసుకోవాలట్రా నీతోనా అవునురా రే మంచి ఫోటో తీరా ఫోకస్ జాగ్రత్త అసలే నువ్వు అవుట్ ఫోకస్ మనిషి రే మీరు దగ్గరగా ఉండవా రెడీ జో రెడీ వన్ టూ త్రీ అయ్యో అరే ఏమండి మీరు మాట్లాడిందంతా విన్నాను లక్ష్మి పెళ్లి సంగతి మోహన్ తో మాట్లాడటం ఏమిటండి అదేనే లక్ష్మి పెళ్లి విషయం దాన్ని చేసుకోబోయేది మన మోహనేగా నాతో మాట మాత్రం ఎన్నడూ చెప్పలేదేమండి ఏమిటే నీతో చెప్పేది గోంగూర చెప్తే మాత్రం ఊరంతా వెళ్ళి తాటింపేసి వస్తావు ఎవడో ఓర్లేని వాడు సంబంధం కాస్త చెరగొట్టి పిల్లని ఆశ్రీ తన్నుపోతాడు ఆ సంగతి లక్ష్మికైనా చెప్పారా నాగం చెప్పుకుంటాడులే మనకెందుకు లక్ష్మి పెళ్లికి ఒప్పుకోదండి ఏ ఎందుకు ఒప్పుకోదు దాని మనస్సంతా కృష్ణుడి మీదే ఉంది ఏమిటి కృష్ణుడి మీద ఉందా
కృష్ణుడు కూడా లక్ష్మి అంటే ఎంతో ప్రాణం. కొరి దుర్మార్గుడు ఇంతకు తెగించాడు వీడు. ఏమండి లక్ష్మిని కృష్ణుడికే ఇచ్చి చేద్దామండి. నీకేమో బుద్ధి ఉందా? అసలు ఉందా? అంత ఆస్తి గల పిల్లని కన్న కొడుకు చేసుకోకుండా ఎవడో పరాయి కట్టి పెడతావా? కృష్ణుడు పరాయి బిడ్డ అయినా కన్న బిడ్డలాగా పెంచుకున్నాం. ఎట్లా పెంచుతాయి పరాయి బిడ్డ పరాయి బిడ్డే? దయదలిసి దగ్గర తీసి పెంచి పెద్దవాడు చేసి చివరికి మాకే ద్రోహం చేస్తావా? ఇంకేం చేయాలరా? నా కొడుకు మాట అని పిల్లని మాయ చేసి వల్ల వేసుకున్నావు చాలదో. ఏ పిల్లని? అదే లక్ష్మిని. ఎరా మాట్లాడమే, నిన్నే అడిగింది మాట్లాడే. వీడు అసలు నాకు ఉన్నట్టు చిన్నప్పటి నుంచి పాలు పోసి పిలిచాడు. అసలు వీడు ఒకసారి నా ఇంట్లో ఉన్నాయి లేదు. పో నువ్వు పోకి మమ్మల్ని పో. నాకు తెలియదు నాన్న, లక్ష్మితో ఉడికిచ్చి చేస్తారన్న సంగతి నాకు తెలియదు నాన్న. తెలిస్తే ఆమె వంక కన్నెత్తి కూడా చూసేవాడిని కాదు నాన్న. క్షమించు నాన్న, క్షమించు. నువ్వు పైన చెప్పమ్మా, నన్ను వేరు చేయకంటమ్మా. నీ నుంచి దూరమై నేను బ్రతకలేనమ్మా. నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరమ్మా. ఈ దొంగ ఏడుపులకి ఏం లేక్ష్మి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నా. చేద్దాం. నీ మాయలో పడ్డాక మళ్ళీ వాడిని చేసుకోవడం ఒప్పుకోవద్దు. నేను ఒప్పిస్తాను నాన్న. ఒప్పించు వెళ్ళు, ఒప్పించరా. నాన్న పెళ్లి ఒప్పిస్తేనే కానీ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టదు నువ్వు. అలాగే నాన్న, అలాగే నాన్న. పలకమే బాబా, నా మీద అలిగావా? నీకే కాదు నాకు తెలుసు అలగడానికి. బాబా ఎందుకు బాబా ఏడుస్తున్నా? నన్ను మర్చిపో లక్ష్మి. బాబా మర్చిపో. బాబా 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 ఏమిటి బాబా నువ్వు అనేది? ఉన్న మాటే లక్ష్మి, నన్ను మర్చిపో. మన పెళ్లి జరగదు. ఎందుకని? మన పెద్ద వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ ఇష్టాలు ఎవరు కావాలి బాబా? మన ఇద్దరి మనసులు ఏనాడు కలిసిన దానికి కాదనడానికి ఎవరికి ఎలాంటి హక్కు లేదు. ఆవేశపడి లాభం లేదు లక్ష్మి. పరిస్థితులు గుర్తించాలి. నిన్ను మా తమ్ముడికి ఇచ్చి చెయ్యాలని వాళ్ళు నిర్ణయించారు. వాళ్ళెవరు నిర్ణయించడానికి? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి నేను ప్రాణం లేని మట్టి బొమ్మను కాదు లక్ష్మి. అలా అనుకు లక్ష్మి, అసలు సంగతి నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మటుకు తెలిసి మాట్లాడుతున్నావా బాబా? ఆడది జీవితంలో ఒక్కనికే తన మనసు అనిపిస్తుంది. పెళ్ళైనా కాకపోయినా అతడే ఆమెకు భర్త. అతడు లభించినప్పుడు ఆమె జీవితం నరకం, చావు కన్నా హీనమా. లక్ష్మి నేను మాత్రం లోపల ఎంత కుమిలిపోతున్నానో నువ్వు తెలుసుకోలేకపోతున్నా. మనకి సుఖపడే రాతలేదు. మన పెళ్లి తిరిగితే నన్ను ఒక క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వరు. ఏ ఉండనివ్వకపోతే? వాళ్ళ ఆస్తి లేకపోతే మనం బ్రతకలేవా? అయ్యో ఆస్తి కోసం కాదు లక్ష్మి, నా బాధపడతాను. మా అమ్మ నాన్న నాకు దేవతలతో సమానం. వాళ్ళకి దూరం కాలేదు. వాళ్ళని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను. వాళ్ళని పల్లెత్తు మాట ఎవరైనా అంటే నేను సహించలేను లక్ష్మి, నేను సహించలేను. నీ కష్ట సుఖాలు లెక్క చేయని ఆ రాక్షసుల మీద నీకెందుకంత మమకారం? ఎవరు లక్ష్మి? లక్ష్మి వాళ్ళు మనుషులు కాదు, మనుషుల్ని పీకుతునే రాక్షసులు. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోక తప్పదు. నేను చస్తే ఒప్పుకోను. నా ప్రాణం ఉండగా ఈ పెళ్లికి నేను ఒప్పుకో. వాళ్ళు బలవంతంగా పట్టుబడి చేయదలుచుకుంటే చెయ్యమని రాష్ట్రవానికి. ఏమమ్మా ఏం జరిగింది? నన్ను మోహన్కిచ్చి పెళ్లి చేస్తారా?
అవునమ్మా ఇందులో కొత్తే ఉంది అందుకేగా ముందుగానే దబ్బించి చదువు చెప్పించేది నాని నాకు తల్లేనా తండ్రేనా నీమే కదా నాన్న నన్ను ఒక్క మాట అడిగి నా మనసు తెలుసుకోకూడదా నాన్న అడగడానికి ఇందులో ఏముందమ్మా కన్న తండ్రిని నీ మంచి చెడ్డలు నాకు తెలియదు తెలిస్తే ఇలాగ ఎందుకు చేస్తావు నాన్న చదువుకు నల్లుడు వస్తాడని సంబరపడ్డావు గాని కన్న బిడ్డ మనసు తెలుసుకోలేకపోయా పదువుగా బ్రతికి నాడబడుతు సిగ్గు విడిచి ఎలా చెబుతుంది నాన్న లక్ష్మి లక్ష్మి అదేమిటి తల్లి నువ్వు ఒక్కగానొక్క పెట్టి నిన్నొక ఇంటి దాని చేసి నువ్వు సుఖంగా ఉంటే చూడాలనేగా నా ఆశ సుఖం మనిషిని మట్టి బొమ్మ కన్నా హీనంగా చూస్తూ సుఖపడమని దీవిస్తున్నారా నాన్న నీళ్లు పోసి పెంచవలసిన చెట్టు ముఖాన నిప్పులు పోస్తే ఎలా బ్రతుకుతుంది ఏమిటమ్మా నువ్వు అనేది నీకు నేనేం అన్యాయం చేశాను మోహన్ చక్కని వాడు చదువుకున్నవాడు నాన్న ఆడదాని మనసు మూగవాడి కళ ఇంతకన్నా నేను విప్పి ఎలా చెప్పేది నేను నిజంగా సుఖపడాలని మీకుంటే నన్ను కృష్ణ బావకిచ్చి పెళ్లి చేయండి నాన్న నేను అనుకున్నంత అయింది ఆ గుడ్లు కాచే ముద్దా నాలుడు నాన్న లక్ష్మి ఆరు నూరైనా సరే నా బొందిన ఊపిరుండగా నీకు వాడికి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అయితే నీ కూతురు ప్రాణాలతో నీకు దక్క నువ్వు నిశ్చయించిన పెళ్లి నా శవానికి చెయ్యాల్సింది వాడు అది కలిసి తిరుగుతుంటే నేను అప్పుడే అనుకున్నాను దాని మనసు పూర్తిగా మార్చేశాడు నా ఆస్తి కాజేద్దామని ఈ ఎత్తు వేశాడు మావయ్య నా ఆస్తిలో మాకు చిల్లి కవ్వ కూడా అక్కర్లేదు నేను పెద్ద బావ కష్టం చేసుకుని కలువు గింజు తాగుతాం మావయ్య మమ్మల్ని వేరు చేయొద్దు మావయ్య సిగ్గు విడిచి మీ ముందు బ్రతిమాలుకుంటున్నాను ఆగడం అబ్బా ఉండవయ్యా ఆడబిడ్డ కంట తడిపెట్టిందంటే ఇంటికి దేవుగా తెలుసా నువ్వు ఊరుకో అమ్మా లక్ష్మి ఇంతకీ నువ్వు అనేది ఏమిటి మాకిష్టుణ్ణి చేసుకుంటానంటావు అంతేనా అంతేనా అని ఇంతే కదా సరే అలాగే చేసుకుంటానులే పా ఇంట్లో పోయి పని చూసుకో చేసుకున్నానులే అమ్మా పా ఇంతేనా ఏ మాత్రానికేనా ఏమిటయ్యా నీ పంచాయతీ నా దగ్గర అంత డబ్బు తీసుకుని ఆ చదువురాని ముద్దు నాకు అల్లుడు చేస్తావా ఇచ్చాలయ్యా మా బోర్డు డబ్బు కాలుస్తే మొహన్ పాలిస్తాను తీసుకోపో ఏమన్నా నీకెందుకు అమ్మాయిని జాగ్రత్త చూసుకో తచ్చిమైన నేను చూసుకుంటానుగా ఆ అమ్మాయి ఇచ్చేట బోర్డు డబ్బు ఎలాగే తిను బాబు ఏమిటండి మీ కోపం ఇంకా చల్లారలేదా ఎలా చల్లారుతుంది నా కోపం నిప్పు పెట్టాడు ఎరా నేను చెప్పింది ఎటు నువ్వు చేసిన లక్ష్మితో ఏం చెప్పావు నువ్వు ఏం చెప్పావురా తమ్ముని చేసుకోమని చెప్పాను నాన్న అయ్యో ఆగండి ఏమండి అసలు ఇంట్లో ఉండడానికి లేదు అసలు ఈ ఊళ్ళోనే ఉండడానికి లేదు వాడు ఉన్నంత కాలం అసలు పెళ్లి ఒప్పుకొని ఒప్పుకోదు పో నువ్వు బయట పో వాడు వెళ్ళడానికి వీల్లేదు ఏమిటి వీల్లేదా నువ్వు వాడితో కలిసి అన్నమాట అసలు నువ్వే వాడి పార్టీ నా కోసం అమ్మని కొట్టుకెళ్ళి నాన్న నేను విడిపోతున్నా ఎక్కడికి వెళ్తావురా అమ్మా దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు అమ్మా నన్ను పెంచి పెద్ద చేసిన ధర్మదేవత నా కోసం హింసలు పట్టం నేను చూడలేనమ్మా కృష్ణ కృష్ణ పోతున్నావా బాబు పోయినా ఏం చేసినా నిన్నే మనసులో తలుచుకుంటా ఒక్క కోరిక నాన్న మళ్ళీ ఈ జన్మకు దొరుకుతుందో దొరకదు అమ్మ చేతి అన్న కడసారిగా ఒక్క ముద్ద పెట్టించు నాన్న అమ్మా అమ్మా కడసారి నీ చేతి ముద్ద నా జీవితానికి అమృతం కావాలని ఆశీర్వదించమ్మా కృష్ణ
వాంగండి కనండి కాఫీని. ఏంటి అలా చూస్తున్నావు? ఈయన ఎవరనే? మా అల్లుడు గారు. అల్లుడు గారా? అదే, కాబోయే అల్లుడు లేవయ్యా, ఇంకెన్నాళ్ళు, వచ్చే నెలలోనే పెళ్లి. అల్లుడు గారు చాలా సేపు అయినట్టుంది, ఏది ఒక సెకండ్ ముట్టించండి. వద్దండి వద్దండి. పర్వాలేదండి తీసుకోండి, పెద్దలు కదండి భయపడుతున్నారు అల్లుడు గారు. మొత్తం మీద బల్లెలుడు దొరికాడు బాబు. అన్నట్టు అల్లుడు గారు ఇక్కడ మీ భూములు ఎవరు చేస్తున్నారు? మా భూములు? అదేంటి బాబు, నేనే కదండి ఆరు భూములు కూడా చేసేది. ఓరి చెప్పేవే కావే, మా అల్లుడు ఇదివరకే నీకు తెలుసు అన్నమాట. అదేంటి బాబు, ఆరు ఇంతప్పటి నుంచి ఎత్తుకుని పెంచాను కదండి. అమ్మాయి నిమ్మి, అల్లుడేం పరాయవాడు కాదు, అంత బీరకాయ పీచే. భోజనాలకు వెళ్ళేది లేవండి అన్న. అవునవును అల్లుడు గారు, లేవండి వెళ్ళి స్నానం చేయండి. రండి. ఏం పరకాలు, ఎలా ఉన్నాడు మన అల్లుడు? ఇంకా అడగాల బాబు, బంగారం బొమ్మలాగున్నాడు బాబు. అన్ని విధాలా తమకు తగిన మొగుడు దొరికాడు. నాక అమ్మాయి గారికి బాబు, మరి సెలవు ఇప్పిస్తారా? వెళ్ళరా. ఏమయ్యా పరకాలు బాబా, నీకోసం వస్తున్నానయ్యా. ఏం సంగతి? అదేనయ్యా, పిల్ల పెళ్ళి, ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. రేపో మాపో పసుపు కుంకుమ పుచ్చుకుంటే నీదో గొడవ. అంటే అసలు ఒప్పుకోవట్లేదు. ఏ ఆడికి ఈ పిల్ల నచ్చలేదంటయ్యా, చదువుకున్న పిల్ల కావాలంటున్నాడు. ఇదిగో మళ్ళీ పెంచి పెడుతున్నావు, ఆడ ఒప్పుకుంది నన్ను ఏం చేయమంటావు? బలేవుడివే. ఇదిగో బావా, నా సంగతి తెలుసా, నేను అసలే మంచోడి కాదు. ఏం చెప్తావయ్యా మంచోడు కాకపోతే? ఏం చెప్తానా, జమీందార్ గారు ఊర్లోనే ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నీ బండారం బయట పెడతాను, న్యాయం ఆయన చెప్తాండి. ఇదిగో బావా, ఉట్నానయ్యా భలే అది భలే కోపే నీకు, ఏమంటావని అన్నానంతే. అయితే ఈ నెలలో పెళ్లి ఖాయమేనా? ఓ మాట అంటే మాట, మళ్ళీ తిరిగలేదే మనం. అయితే పసుపు ఇంకో తీసుకోరా. తీసుకొస్తాను కానీ ఇవాళ అన్ని ఏర్పాట్లు చేసుకో, ఇవాళ తీసుకొస్తాను పసుపు. లక్ష్మి, లక్ష్మి. ఏమిటి మావయ్య? ఇంకేముందమ్మా, కొంప మునిగిపోయింది, కిష్టుడు ఇల్లు పెట్టి పారిపోయాడు. ఇదంతా మీ నాన్న చేసిన పనేనమ్మా, నేను ఎంతగానో చెప్పాను, నాగన్నా కిష్టుడు మాత్రం నా బిడ్డడు కదా, లక్ష్మిని వాడికి ఇచ్చి చేద్దామని. నా మాట విన్నాడా? విండు. పైగా చేలోకి వెళ్ళి మా కిష్టుని పట్టుకుని గాడిద పంది దున్నపోత నా కూతురు నీ కట్టరా ఇచ్చేది అని నాన్న మాట్లాడి పట్టుకుని తన్నాడంట అమ్మా. కిష్టుడు సంగతి తీసి లేదే ఉందమ్మా, పాప దెబ్బతో మనసు ఎవరితో చెప్పకుండా పారిపోయాడమ్మా. లక్ష్మణ తల్లి, స్టేషన్ పోయే దవలో పాపం, మన వెంకటస్వామి కనపడి నేను హైదరాబాద్ పోతున్నాను, ఇంకా నేను బతికుంటే ఏమి లాభం, ఎందులోనో పడిస్తా. చూడు లక్ష్మి, వాడిని మాట ఇంకెవరి మాట విండి, ఒకవేళ నేను కనిపించాలంటే నా మీద కోపడతాడు కూడా. చూడు తల్లి, నువ్వు ఒకదాని ఎలాగన్నా హైదరాబాద్ వెళ్ళి వాడు ఎక్కడ సరే వెతికి తీసుకో. ఇదిగో నీ ఖర్చులు కలిసి డబ్బు వచ్చు. చేస్తమ్మా ఎలాగైనా వెతికి తీసుకున్నా తల్లి. లక్ష్మి తల్లి, నువ్వు కానీ వాడిని తీసుకురాకుండా ఉట్టి చేతితో వచ్చావా? నేను చచ్చానే. నేను తర్వాత వస్తానులేండి బాబు గారు, మీకు ఈ ఊళ్ళో ఏమైనా పని ఉంటే నేను చూసుకుంటా, కానీ మీరు కూడా వెళ్ళండి బాబు. డ్రైవర్ పిలిచి కార్ రెడీ చేస్తాను. సర్సమ్మ లక్ష్మి కనిపించిందా? లేదన్నయ్యా.
ఏది తలుపు వేసేసింది అదే పెళ్లి కూతురికి అలంకారం చేస్తున్నట్టున్నారు ఉండు ఉండు చూసొస్తా సరే సరే త్వరగా రా నాగనా ఎక్కడ పోయాడు ఇతగాడు నాగనా బాబా బాబా నా పరువు కాపాడు బాబా ఏం జరిగిందయ్యా ఏమిటి కన్నాడు ఏం చెప్పను బాబా లక్ష్మి కనపడటం లేదు కనపడటం లేదా ఆఖరికి ఇదా నువ్వు చేసిన పని పది మంది నా పరువు తీస్తావా ఆ వచ్చిన వాళ్ళకి ఏమిటని చెప్పేది అరవుకు బాబా నీకు దండం పెడతాను వాళ్ళకి సంగతి తెలిస్తే వాళ్ళు ఊరంతా ఏకి పెడతారు లక్ష్మి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను అబ్బా నువ్వు తీసుకొస్తావు సరేనయ్యా మరి ఇప్పుడు వీళ్ళకేం చెప్పను సమాధానం నువ్వే ఆలోచించు బాబా సరే ఇంకేం చేస్తాను తప్పుతుందా మరి చూస్తాను ఏడయ్యా నీ వియ్యంకుడు వియ్యంకుడు ఉన్నాడులే ఏం చేసుకుంటాం ఈ ఆడపిల్లలతో వచ్చిన చిక్కే ఇది ఏం జరిగింది అలాగా మరి ఇంకేం చేస్తాం ఏం చేస్తాం సరే పదండి పదండి అందరూ పదండి परम गयाली इंटेवा चीपुर नेना आड़पिंटे दाने कोसम तुगतरा मोता मगजाति बुद्धि पोनी कदरा मगाड़े मम्मी अवतल पोनी आ चान्स नुकड़ा नोर पड़ी पारे अवतल की राद भयपड़कम्मा आड़दा एक्की इंटू तप इंकू लेर एवं मग वेश विद्यू राबता బ్రతుకు తిరుగుకని ఈ హోటల్ పెట్టుకుంటే ఈ ఊళ్ళో కుర్రకారంతా పొద్దుగూకేసరికి ఈగలు ముసిరేటట్టు ముసిరేవారు వాళ్ళ బాధపడలేక ఈ నాటకం ప్రారంభించాను చీకట పడగానే మగవేషం వేసేస్తాను కత్తి చేత పడతాను అంతే ఈ మగవాళ్ళకి ఆడదంటే ఎంత అలుసో ప్రాణం అంటే అంత తీపి చెల్లి దేవతలా గడ్డుపడి నన్ను రక్షించావు నేను ఒక దిక్కులేని దాన్ని మా బావ ఇల్లు విడిచిపెట్టి ఈ ఊరు వచ్చేసాడు మా నాన్న బలవంతంగా నన్ను మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తానని పట్టుబట్టారు నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు మా బావని వెతుక్కుంటూ వచ్చేసాను ఈ ఊరంతా వెతికిన మా బావ కనిపించలేదు ఎడవుకు నీకేం భయం లేదు నాతో పాటు నాలుగు మెతుకులు తింటూ ఇక్కడే ఉండు గానీ
పగటి పూట వెళ్ళి మీ బావని తీరిగ్గా వెతుక్కుందులే చెల్లి. నవరాగాలు పాడింది ఏలా, మదినాట్యాలు ఆడింది చాలా. నవరాగాలు పాడింది ఏలా, మదినాట్యాలు ఆడింది చాలా. హృదయాలు రెండు దరికేరాయి గాన, మన హృదయాలు రెండు దరికేరాయి గాన, పలికాయి ఆలాపన. నవరాగాలు పాడింది ఏలా, మదినాట్యాలు ఆడింది తాలా. పాలు మీద మన సరదాలు తీర, జతగా నువ్వు దాము ఈ రీతిగా. నవరాగాలు పాడింది ఏలా, మదినాట్యాలు ఆడింది తాలా. పడని ఒక క్షణమైనా విడిపోము రాణి, ఇక ఆకాశమే విరిగి పడని ఒక క్షణమైనా విడిపోము రాణి. కలనైనా గాని గిజిలలోన గాని ఎడబాటే దరి రాదు నా మోహిని. నవరాగాలు పాడింది ఏలా, మదినాట్యాలు ఆడింది చాలా. హృదయాలు రెండు దరిచేరాయి గాన, పలికాయి ఆలాపన. నవరాగాలు పాడింది ఏలా, మదినాట్యాలు ఆడింది చాలా. మొత్తం కూడా పెట్టేశారు, ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు. భలే భలే, నిజంగా ఇంత తెలివిగలవాడు అనుకోలేదురా నిన్ను, నా కొడుకు అనిపించావు. సరిగా నాన్న, డబ్బంతా సిద్ధం చేసావా? ఓ అంత రెడీగానే ఉంది. ఎంత కావాలేంటి? పిల్లకి నగలకు ఒక 50,000, బట్టలకు ఒక 10,000. ఓ రెడీగా ఉంది, తీసుకో. ఏమండి, నగలకు 50,000, బట్టలకు 10,000? ఏమనుకున్నావు ఏంటో మరి, జమీందారు కూతురు కోడలు కావాలంటే సామాన్యమా? అయినా ఎక్కడ పోతుంది, సొమ్ములో సొమ్ము కలిసిపోతుంది. అంతా మనకు వచ్చేదేగా, 10 లక్షలు ఆస్తే 10 లక్షలు. మరి ఇప్పుడు 60,000 ఎక్కడ తెస్తారు? తెస్తారు ఏమిటి, తెచ్చేశాను. ఇక ఈ ఊళ్ళో దమ్మిడి ఆస్తి లేకుండా ఇల్లు పొలం అన్ని అమ్మేశారు. అమ్మేశారా? అమ్మేశాను. ఇదిగో మూటమ్మల సర్దే, మనం అక్కడికే పోదాం. నాన్న, మీరు ఇప్పుడు ఎందుకు నాన్న? పెళ్ళైన తర్వాత రావచ్చు. అదేమిట్రా, ఒక్కగానో కొడుకువి, నీ పెళ్లి నా కళ్ళారా చూడకుండా బతకగలట్రా? అది కాదు నాన్న, మీరు ఇప్పుడు వస్తే అసలు సంగతి బయటపడుతుందో నాని. వాళ్ళ ముఖం ఆ మూడు ముళ్ళు పడ్డాగా బయటపడితే మాత్రం ఏరా, నీకెందుకు నువ్వు భయపడగా, అంతా నేను చూసుకుంటానుగా. ఏమిటండి ఇది, మళ్ళీ ఏదో మోసం తలపెడుతున్నారు, ఇది మీకు న్యాయమేనా? ఇదిగో నోరెత్తామంటే పళ్ళు రాలు కొడతాను.
ఎప్పుడు శేకుని పక్షిలా ఒకటే వాగుడు. వాడికి ఏం అన్యాయం చేశానే, దిక్కులేని వాడిని తీసుకొచ్చి పెంచి పెద్దవాడిని చేశాను. ఇది అన్యాయమా? ఎవరి సంగతి అన్నా నువ్వు చెప్పేది? అదేరా మనకి ఇష్టడు. అయితే అన్నయ్య? అన్నయ్య కాదు, దొన్నయ్య కాదు. వాడి తండ్రి రంగనాథం సావుకు సిద్ధమై వీడిని మనకు అప్పచెప్పి పోతే పెంచి పెద్దవాడిని చేశాను. ఇది చాలక ఉన్న ఆస్తి అంతా వాడి కట్టబెట్టాలంటుంది మీ అమ్మ. పెద్ద ధర్మదేవత. ఇదిగో శాంత, నువ్వు కానీ పెళ్లిలో నోరెత్తావా తీగ మీద చంపేస్తానంటే. ఇది నా కథ. దహనం తెగిన గాలి పట్టంలా అయింది నా బ్రతుకు. అయ్యో పాపం, కలిగినట్లు పుట్టిన కష్టాలు తప్పలేదు. చివరకు కూలి పని చేసుకోవాల్సి వచ్చింది. ఏ కూలి చేసుకుంటే తప్పేముంది? కష్టపడి కడుపు నింపుకోవటమే గౌరవం. కూలి చేస్తున్నందుకు కాదు నా బాధ, అయినా వాళ్ళందరికీ దూరం అయ్యాను. దగ్గరకు తీసి ఆదరించే వాళ్లే కరువు అయ్యారు. అదేంటి కిష్టయ్యా, మేమంతా లేము. నువ్వు మంచోడివి కాబట్టి మాకు మంచి దారి చూపించావు. నీ పుణ్యం అంటూ అందరం భేదం లేకుండా ఇంత తిండి తింటున్నాం. నిజంగా నువ్వే మా గురువు. అదిగో బస్సు వస్తుంది, వెళ్ళండి. అందరూ నీ చెప్పినట్టుగా చేయండి. ఏమిటిది? కూలి కూలి ఇవ్వు 5 రూపాయలు. వాట్? ఎస్, 5 రూపీస్. ఈ చిన్న సంచిని మోయడానికి 5 రూపాయల? ఏ, ఈ చిన్న సంచిని మోసుకుపోలేవు, దీని కూలి కావాలా? ఒళ్ళు బలిసి నేను మోసింది నీ సంచిని కాదయ్యా, నీ దర్జాని. దర్జాని ఇవ్వు 5 రూపాయలు. 5 రూపాయలు? తమ్ముడు ఆగు, ముందు మా విషయం తెలుసుకొని. మీటర్ వేసింది, త్వరగా తెలుసుకోండి. మీరంతా ఒకటిలాగే ఉందే. అవును, మానవ అభిమానం గల మనుషులంతా ఒకటే. ఇవ్వండి 10 రూపాయలు. ఇప్పుడేగా 5 అన్నో. మరి జరిగిన ఆలస్యానికి ఆ మీటర్ చూపుతోంది, ఈ మీటర్ అడుగుతోంది. ఇవ్వు 10. తమ్ముడు ఎందుకు ఏడుస్తా? ఇదిగో 5 రూపాయలు. చాలా దిగులుగా ఉన్నారు, నీకోసే కాబోలు. అవును కనుక, నేనంటే ఆయనకి పంచ ప్రాణాలు. చిన్నప్పుడే తల్లి కరువైనా నాకు ఏ లోటు రాకుండా పెంచి పెద్దదాన్ని చేశారు. తన ఆశలన్నీ నా మీదే పెట్టుకున్నారు. నేను వచ్చినప్పటి నుంచి అన్నం నీళ్లు కూడా ముట్టి ఉండరు. కనుక మా నాన్నకి కడుపు నిండా ఏదైనా పెట్టి పంపించు కనుక. నేనెందుకు? నువ్వే పెడుతుంటాను రా. వద్దు వద్దు. ఏ పాపం, నీకోసం ఆయన అలా అల్లాడుతూ ఉంటే. నీకు తెలియదు కనుక, నీకు తెలియదు. ఆయన చాలా పట్టుదల మనిషి, అనుకున్న పనిని చేసేదాకా నిద్రపోడు. ఇప్పుడు కంటపడితే నన్ను తీసుకెళ్లి బలవంతంగా నా మెళ్ళు తాళి కట్టిస్తాడు. మా బావను నాకు శాశ్వతంగా దూరం చేస్తారు. నేను కనిపించకపోతే దిగులుతూ కృషించిపోతారు. ముందుకు పోతే గొయ్యి, వెనక్కు పోతే నొయ్యి. నన్నే చేయండా కొరకు. అయితే ఉండు, నేను ఒక ఉపాయం చేస్తాను. ఎవరిక్కడా?
పిలిస్తే ఎవరు పలకరే ఏం కావాలి దేవమా ఒక కప్పు కాఫీ ఇదెందుకు పర్వాలేదు చాలా నీరసంగా ఉన్నారు తినండి నా నీరసం ఈ తిండితో తీరేది కాదు తల్లి నాకంతా తెలుసు తినండి నీకెట్లా తెలుసు నాకు కొంచెం జ్యోతిష్యంలో ప్రవేశం ఉంది మా నాన్న పెద్ద జ్యోతిష్కుడు ఆ వాసన నాకు కూడా తగిలింది ఏది మీ చేతి చూపించండి మీ పేరు నాగన్న 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 మీ భార్య చచ్చిపోయింది అవును తల్లి ఏది మీకు కూతురు కూడా ఉండాలి అవునమ్మా ఒక్కతే కూతురు ఆమె ఇప్పుడు మీ దగ్గర ఉండకూడదే లేదమ్మా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది ఆమె కోసమే ఊళ్ళన్నీ వెతుకుతున్నాను లాభం లేదు ఎంత వెతికినా కనిపించదు కనిపించదా నా లక్ష్మణకు మళ్ళీ కనిపించదా కంగారు పడకండి ఆవిడకి ఏం ప్రమాదం లేదు అమ్మా అంతా నీకు తెలిసినట్టుంది చెప్పు తల్లి నా బిడ్డ ఎక్కడ ఉందో చెప్పు ఎక్కడున్నదో చెప్పడం కష్టం కానీ క్షేమంగానే ఉంది కొన్నాళ్ళ తర్వాత ఆవిడంతట ఆవిడే ఇంటికి తిరిగి వస్తుంది మీరు అనవసరంగా దిగులు పెట్టుకోకండి ఇంటికి వెళ్ళి బిడ్డ త్వరగా ఇంటికి తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థించండి అయితే వెతికి ప్రయోజనం లేదమ్మా ఏమీ ప్రయోజనం లేదు మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి వెళ్తానమ్మా ఈ ఊర్లోనే జమీందార్ గారి ఇంట్లో పెళ్లి ఒకటి ఉంది అది చూసుకుని వెళ్తాను పలహారం తీసుకోండి అక్కర్లేదమ్మా నీ చల్లని కబురుతో కడుపు నిండిపోయింది ఈ కాఫీ చాలమ్మా गोंगूर अय्यागना इंत कल मूसकोमी बाबू आगमय्या बाबूगार మీ అల్లుడిది రంగూను కాదు బొంబాయి కాదు మీ రంగాపురమే వాడు ఈ పాకాల సొంత కొడుకు అంతేనా ఇంకేమో చెప్తావా బాబు బాబు ఈ పాకాల సొంత పచ్చి దొంగ తన కొడుక్కి నా కూతుర్ని చేసుకుంటా నాతో పెట్టి 5000 కాజేశాడు ఇప్పుడు తండ్రి కొడుకు ఏకమై మిమ్మల్ని మొత్తం చేశాడు నువ్వు భలే వాడివి నాగన్న నా అల్లుడు పాకాల కొడుకని నాకు తెలియదనుకున్నావా తెలిసే ఆస్తి తక్కువైనా చదువుకున్నవాడు బుద్ధిమంతుడు అని ఇష్టపడే పెళ్లి చేశాను అట్లా గడ్డి పెట్టండి బావగారు పిల్లలకి నేను బాగుపడతానని ఉట్టి కడుపుమంట ఏడుపు ఒరే నాగన్న నువ్వు ఎంత ఏడ్చినా బాగుపడేవని జడపలేవరా బాబా ఏడుపు కొట్టేశారు అంతేగా బావగారు అంతే బావగారు రండి వెళదాం మేమే నాటకం ఆడామనుకుంటే మాకంటే పెద్ద నాటకం ఆడితేరే మీరు మరి మీ వియంకుణ్ణి కాదు మీ తెలివిలో సగమైనా ఉండొద్దు సగమేం కర్మ డబల్ ఉంటే నువ్వు డబల్ సరే ఇంకా మీరు ఆ పల్లెటూరులో ఎందుకు అబ్బాయితో పాటు ఇక్కడే ఉండిపోండి ఆ సంగతి నాకు మీరు వేరే చెప్పాలా ఏర్పాట్లని ముందే చేశా ఊళ్ళో ఇల్లు వాకలు కూడా అమ్మేశాగా ఇక్కడి నుంచి మన మకా ఇక్కడే చాలా సంతోషం కూర్చోండి నేను ఇప్పుడే వస్తా తమని సమాన మెవరు రమని సమాన మెవరు రమ నా సమాన మెవరు రమ నా సమాన మెవరు సమాన సమాన మెవరు బావగారు 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 ఎవరా బావగారు 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 వారిని మన్నించండి కొడుకు సుఖపడతాడని ఆశపడి ఈ పని చేశారు క్షమించండి బాబు క్షమించరా వీళ్ళు తవి పాతేసినా పాపం లేదు నా కడుపు మండిపోతుంది నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను నా మాటలేమైనా చెవిని పెట్టారా అంత అయిన తర్వాత ఇప్పుడు అఘోరిస్తే ఏ లాభం చాలే ఊరుకు నా పరువు ప్రతిష్టలు మంట కలిపారు దానికి ఫలితం వాళ్ళు అనుభవించాలి వాడాడి పెళ్లి కొడుకు ఎరా నాన్న ఆగండి వారినేమీ అనొద్దు వారు నా భర్త వీడా పచ్చి దొంగ వీరు కూడా నా ఇంకా ఒక క్షణం ఉండడానికి వీల్లేదు దొంగో దొరో
అగ్ని సాక్షిగా నా మెడలో మాంగళ్యం కట్టిన వారు. వారే నా దైవం. వారు ఎక్కడుంటే నేను అక్కడే. రండి వెళ్దాం. అమ్మాయి అమ్మాయి ఆగమ్మా, ఒక్కగానొక్క బిడ్డవి, నువ్వు దూరమైతే నేను బ్రతకగలనా? నా భర్త దూరమైతే నేను మాత్రం ఎలా బ్రతకగలను నాన్న? సరే, అయితే ఇతన్ని మాత్రం ఉండని, కానీ వీడు ఈ పానకాలు ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండని వీలేదు. నేను ఎక్కడ పోతాను? ఇల్లు వాకిలి అన్ని అమ్ముకొస్తాను. నా కొడుకు ఇల్లు ఇది అంటే నా ఇల్లు అన్నమాట. నేను చస్తే పోను. నానా, నీకు పరువు పౌరుషం లేదు, ఆయన వెళ్ళమంటుంటే వెళ్ళకూడదు. దౌర్భాగ్యుడా, నువ్వు మనిషివా పశువువా? కన్న తండ్రిని పొమ్మని నువ్వు ఇక్కడ కులుకుదామనుకుంటున్నావా? నిన్ను కని పెంచి పెద్దవాణ్ణి చేసింది ఈ మాటలు అనిపించుకోవటానికేనా? ప్రక్కనే ఉన్న ఆ ఇల్లాలిని చూడరా, భర్త కోసం తల్లిదండ్రిని ఆస్తిని వదులుకుంటానన్నది. నువ్వో ఐశ్వర్యం కోసం కన్న తండ్రినే పొమ్మంటున్నావు. నీ ముఖం చూస్తేనే పాపం. రండి వెళదాం. ఎక్కడికి వెళ్తానే? పసివాడు వాడేదో పొమ్మంటే మనం అలిగిపోవడమే. నాన్న, అసలు నీ పెళ్లికి రావద్దని చెప్పలా? నువ్వు రాకుండా ఉంటే జరిగేదే కాదు. ఇన్ని మోసాలు చేసి ఇన్ని అబద్ధాలు చెప్పింది ఎవరి కోసం రా? నీ కోసం కాదు. నువ్వు చదువుకుని పెద్దవాడై మమ్మల్ని ఉద్ధరిస్తావని ఎన్నో కళ్ళు కన్నాను కదరా, గాల్లో మేళ్ళు కట్టినాను కదరా. చివరికి ఇదా నువ్వు అనేది. ఇల్లు వాకిలి కూడా లేదే, ఇప్పుడు ఎక్కడికి పొమ్మంటారా నన్ను? మీ అప్పగింతలని ఇక్కడ కాదు. ఎక్కడికి వెళ్తామే ఇప్పుడు? గాలి మేడ కూలిపోయరా, ఎండ మావులా ఎనురా, నీవు చేసిన పాప పుణ్యమే లోకములో మిగులునురా. కాలమంతా మనది కాదు ఎదురు తిరుగునురా, కాలమంతా మనది కాదు ఎదురు తిరుగునురా. నిన్ను కన్న కొడుకే శత్రువగుతూ గెంటి వేయునురా, కాలమంతా మనది కాదు ఎదురు తిరుగునురా. అంతులేని ఆశల వలన హాని ఎగలుగునురా, గడపకురా నువ్వు చెడదవనే ఆశా మెదనీదేరా. అంతులేని ఆశల వలన హాని ఎగలుగునురా, గడపకురా నువ్వు చెడదవనే ఆశా మెదనీదేరా. మాసములోనా ఇల గ్రాసము సున్నేరా, ఇంతే నిజము వినరా. కాలమంతా మనది కాదు ఎదురు తిరుగులురా. పరుల మేలు చూడగ నీవు బాగుపడెదవురా, వరుల కష్టములు నీవని ఎంచిన సౌఖ్యము కలుగునురా. పరుల మేలు చూడగ నీవు బాగుపడెదవురా,
ఓరుల కష్టములు నీవని ఎంచిన సౌఖ్యము కలుగునురా వేదన ఎందుకురా వెతదీరును నేడేరా ఇంతే నిజము వినరా కాలమంతా మనది కాదు ఎదురు తిరుగునురా నిన్ను కన్న కొడుకే శత్రువగుచు గెంటివేయునురా కాలమంతా మనది కాదు ఎదురు తిరుగునురా సీతమ్మకు చేయిస్తి చింతాకు పతాకాలు రామచంద్ర ఆ పతకాలకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర ఉండమ్మా ఏమిటమ్మా బజార్కి వెళ్దాం వెళ్దాం ఎందుకు చెబుతాగా చాలా కొనాలి రానా చాలా కొనాలి ఏ ఇప్పటి వరకు కొన్నవి చాలవు అవి కాదు నాన్న ఇంకా పెద్దవి కొనాలి ఎలారా కూర్చోండి ఏమిటి కొనాలి చెప్పలే చెప్పు ఒక ఫ్రిజిడేరు మా రూమ్ కు ఒక ఎయిర్ కండిషన్ ప్లాంట్ ఒక రేడియోగ్రాము అంతేనా ఒక ట్రాన్సిస్టర్ రేడియో అదెందుకు బయట షికార్కు వెళ్ళినప్పుడు కావాలి నాన్న ఇవన్నీ కలిస్తే ఎంత అవుతాయో తెలుసా ఏమో నాకేం తెలుసు మీ అల్లుడు గారు అడగమన్నారు నేను అడిగాను ఇదంతా అల్లుడు గారి పాఠమా సరేలేమ్మా అల్లుడు గారు అడిగితే ఇంకా అపిలే ఉంది కొందాంలే నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకోండ్రా మా నాన్న మంచి నాన్న బాబు మోహన్ రాయ్ రే వెంకన్న బాబు ఈ రేడియో తీసుకెళ్ళి నాగడిలో బారి చెప్తాం ఏం అలా చూస్తాం ఏం లేదండి కొత్త అల్లుడు గారికి పాత రేడియో ఎందుకులే పెద్ద రేడియోగ్రామ్ కొందాం ఈ గదిలో బాగా నిద్రపడుతూ ఉందా పడుతుందండి చెప్పు లేకపోతే ఎయిర్ కండిషన్ చేద్దాం ఒక ఫ్రిజిడేర్ కూడా కొందామా అమెరికాదా ఇంగ్లీష్ దా వద్దండి ఏ కావాలన్నావటగా ఎవరితో నిమ్మీతో మీతో చెప్పిందా నా పేరు చెప్పొద్దన్నానే రాయ్ ఇక మీదట ఇలాంటి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పి పిల్లని చెరగొట్టావంటే నీకు ఇంట్లో కూడు కూడా పుట్టదు జాగ్రత్త రే వెంకన్న అయ్యా దొరగారికి తీసినే రొద్దున్న రొట్టె ఆమ్లెట్ ఇడ్లీ సాంబారు పూరి పట్టెట్ కట్ మొత్తం కట్ ఇక నుంచి ఉదయానే కప్పు కాఫీ మాత్రమే తర్వాత భోజనం అన్నం నెయ్యి కట్ కూర కట్ కుర్మా కట్ 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 అల్లుడు ఇక నుంచి అన్నం పచ్చడి చారు అంతే ఆ పైన ఇంకేమైనా కావాలని అడిగావా అవి కూడా కట్ జాగ్రత్త మోహన్ 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 ఉండేది ముగ్గురు ముగ్గురు ఇష్టం మూడంతస్తులు మేడ అడిగా శ్మశానా నరాసే లేదు మోహన్ మోహన్ హలో బ్రదర్ ఇక్కడ ఉన్నావా ఎలా ఉంది నీ ఇల్లరికం ఏమిటి అలా సోనిపోయావు ఎలక్షన్ లో డిపాజిట్ పోయిన రాజకీయ నాయకుడులాగాను చాలేరా కట్టు నీ కని కట్టును నాకు అర్థమైందిలే డబ్బు అడుగుతారని ముందుగానే వేసావు ప్లాన్ ఆ పప్పులే మన దగ్గర ఉడకవు అర్జెంట్ 1,000 రూపాయలు కావాలి అప్పులు పెరిగిపోయి నీకేమో బంగారు పిచ్చుకవి లడ్డు లాంటి మామను పట్టావు ఏమంటున్నాడే మామాజీ తలపడ్డా లేకపోతే చెప్పు ఏమైనా హరాం చేస్తే మనతో చెప్పు వాడి బ్రతుకు బయట పెడతాం డబ్బున్న వాళ్ళ సంగతి నీకు తెలియదు బ్రదర్ పరువు కోసం పడి చేస్తారు అల్లరి చేస్తామంటే కాళ్ళ బేరానికి వస్తారు నీకేం తెలుసు వంకాయ పులుసు అల్లరి చేస్తావురా నీతోడు అప్పతోడు చేయండి నడు బయటికి నడు నాకే కర్మండి కొంచెం అది అది పరిగిస్తారు పరుచుకొట్టేశాడు దొంగ
ప్రకటన చేస్తారా? ఏది పర్స్ అది? ఇవ్వు. నేను ఇవ్వను. నా దగ్గర లేదు. రై రై తంత. ఏయ్ రై పద. పోలీస్ స్టేషన్ పద. పోలీస్ స్టేషన్ పద. పోలీస్ స్టేషన్ పద. ఇదిగో బాబు పర్స్ తెచ్చావా నాయన? డబ్బంతా ఉందే బాబు. అయ్యో డబ్బు పోతే పోనీ బాబు, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నా. నా బిడ్డ ఫోటోని తీసుకొచ్చావు, నా బిడ్డ ఫోటోని తీసుకొచ్చావు నాయన. నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియకుండా ఉంది. నువ్వు ఎవరు బాబు? దిక్కు మక్కు లేనివండి బాబు, కూలీ నాలి చేసి బ్రతుకుతున్నాను. అయితే నాతో పాటు మా ఇంటిగా అక్కడే ఉండు గాని. దేనికి బాబు? నీకు మంచి నౌకరి ఇప్పిస్తాను ఆయన. అలాగే బాబు. రా బాబు రా. మేనేజర్ గారు, మేనేజర్ గారు, కొత్త నౌకరుని తీసుకొచ్చాను. ఇంకెందుకు బాబు మనకి నౌకర్లు? మేమంతా ఉన్నాముగా. ఉండనివ్వండి, కుర్రాడు చాలా మంచివాడు, ముందు వెనక ఎవరు లేరట. అతను తింటే మనకు తరిగిపోయేదే ఉంది చెప్పండి. సాంబన్నా అయ్యా అబ్బాయిని తీసుకువెళ్ళి కడుపు నిండా అన్నం పెట్టించి మన వెనక ఇల్లు చూపించు ఉండటానికి. వస్తా బాబు, వెళ్ళరా బాబు. చిత్తయ్యా ఇదే అయ్యగారు చెప్పిన ఇల్లు, వసతిగా ఉందా? ఓ బ్రహ్మాండంగా ఉంది, మహారాజు గారి దివాణంలాగుంది. నీకేమైనా కావాల్సే నన్ను అడుగు. నాకు కావాలిస్తేనా? నువ్వు ముసలాడివి, నీకు కావాలిస్తే నన్ను అడుగు. కాఫీ తెప్పించనా? అక్కర్లేదు. తమకివ్వాల్సిన 50,000 రెడీ చేసి ఉంచాను, కానీ అది ఈ మధ్య అమ్మాయి పెళ్లికి ఖర్చయిపోయింది. ఆ సంగతి నేనే వచ్చి తమకు చెప్దాం అనుకుంటుంటే తమరే దయచేశారు. అదే అదేం కాదండి, పక్క వీధిలో అనాథ శరణాలయం కట్టిస్తున్నాను, ఆ పని చూసి వెళ్తూ మిమ్మల్ని కలుసుకుని వెళ్దామని వచ్చాను. అనాథ శరణాలయమా? ఈ అనాథ శరణాలయాలు కట్టిస్తే ఎవరు సంతోషిస్తారు రంగనాథం గారు? నేను చేసేది ఎవరి కోసమో కాదు, నా ఆత్మసంతృప్తి కోసం. కన్న బిడ్డకి పరితపించే నా మనస్సుకు అది కొంత శాంతినిస్తుంది. ఏ మీ బిడ్డేమయ్యాడు? ఏం చెప్పమంటా, సుమారు 20 క్రితం నాకు క్షయవ్యాధి వచ్చింది. పట్నా ఆసుపత్రికి వెళుతూ నా ఒక్కగానొక్క బిడ్డ, 2 పసిగంతువును మా ఊళ్ళో నా స్నేహితుడు పానకాల స్వామికి అప్పజెప్పి వెళ్ళాను. భగవంతుని దయవల్ల నా జబ్బు నయమై గ్రామానికి తిరిగి వచ్చాను. నా స్నేహితుడు నా బిడ్డతో సహా రంగూన్ వెళ్ళాడని తెలిసి బిడ్డ మీద మమకారంతో నేను రంగూన్ వెళ్ళాను. అంతటా వెతికాను, ఎక్కడా వాళ్ల జాడ కనిపించలేదు. జీవనోపాధికని అక్కడే ఒక చిన్న వ్యాపారం పెట్టాను. బిడ్డ దొరకలేదు కానీ వద్దన్న కొద్దీ ఐశ్వర్యం వచ్చి పడింది. 600,000 గడించాను. బిడ్డను వెతుక్కుంటూ మళ్ళీ ఈ ఊరు వచ్చాను. ఇంకా వెతుకుతూనే ఉన్నాను. అధైర్యపడకండి, మీలాంటి ఉత్తములకు కష్టాలు కలకాలం ఉండవు. ఏనాటికైనా మీ బిడ్డ మీకు తప్పక దొరుకుతాడు. ఆ ఆశ ఒక్కటే నన్ను ప్రాణాలతో నిలబెడుతూ ఉంది. ఏనాటికైనా పానకాల స్వామి కనబడతాడు, రంగనాథం ఇదిగో నీ బిడ్డని నాకు అప్పచెపుతాడనే బ్రతుకుతున్నాను. పానకాల స్వామి? అతను ఏ ఊరు? మా ఊరే వెంకటాపురం. వెంకటాపురమా? మా ఊరు రంగాపురంలో ఒక పానకాల స్వామి ఉన్నాడు, ఉండండి మా అల్లుడిని పిలుస్తాను. అమ్మా నిర్మల. నమస్కారం అండి. ఏనన్నా? అల్లుడిని ఒకసారి పిలు. లేదన్నా, బయటికి వెళ్ళారు. రేపు ఒకసారి తప్పక మీరు దయచేయండి, అల్లుడిని అడిగి చూద్దాం. అలాగే వెళ్ళొస్తాను. నమస్కారం. చాలా బాగుంది. ఎంత? 2. రేపు ఇస్తాలే.
పాలిస్టేంపులు బ్యాడ్ ఏమంటే రేపిస్తాను వెళ్ళిపోతానంటే పట్టుకుందామంటే కాదు లేదు. పోనండి, వాడి పాపాను వాడే పోతాడు. ఏమండి, ప్రక్క వీధిలో అనాథ శరణాలయం కట్టిస్తున్నారట, మంచి కూలిస్తారట. రేపటి నుంచి నేను అక్కడికి పనిలోకి పెడతానండి. పాపిస్తువాడి, నీ చేత చాకరీ చేయించుకుని పొట్ట నింపుకోవాల్సి వచ్చింది. అలా అనకండి, మీ సేవ కంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. పిలిచారా బాబు? అనాథ శరణాలయం కట్టడం ఎంతవరకు వచ్చింది నాయన? పని జరుగుతూనే ఉంది బాబు, అదంతా నేను చూసుకుంటానుగా, మీరు పడుకోండి. సరే, చాలా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో నాయన. అలాగే బాబు. అమ్మా బాబు, అలా మూలుగుతున్నారే? ఏం లేదు నాయన, వయసు అయిపోయింది. అలా తిరిగి వచ్చేసరికి కాళ్ళు రెప్పులు పెడుతుంది అంతే. అలాగే తప్పు బాబు, వద్దు నాయన వద్దు. అదేమిటి బాబు, తండ్రి లాంటి వారు కాళ్ళు పిస్తే తప్పే ఉంది? నాకు అలవాటేలే బాబు, మా నాన్న కూడా ఇలాగే కాళ్ళు పిసికేవాడు. నీకెవరూ లేరన్నావుగా, మీ నాన్న ఉన్నారా? ఉన్నాడు బాబు, కానీ నా రాత మా అమ్మకు నాన్నకు దూరం అయిపోయాడు. నా బిడ్డ కూడా నాకు దూరం అయిపోయాడు. ఇప్పటికీ నీ ఎంత వాడై ఉంటాడు. నాకే ఆ బిడ్డను కళ్ళారా చూసుకునే అదృష్టం లేకుండా చేశాడు ఆ దేవుడు. మన రాతకు దేవుడు ఏం చేస్తాడు బాబు? నిజంగా దేవుడు దేగలవాడి. లేకపోతే దిక్కు ముక్కు లేకుండా రోడ్ల మీద తిరిగేవాణ్ణి, మీ పాదాల మీద పడవేస్తాడు. మన ఇద్దరికీ ఒకటే రాత రాశాడు ఆ భగవంతుడు. నిన్ను కన్న తండ్రికి దూరం చేశాడు, నన్ను కన్న బిడ్డకు దూరం చేశాడు. నమ్మిన వారిని దేవుడు అన్నిటికీ అన్యాయం చేయడు బాబు. పెద్దలు చెప్పినట్టు మమతలు లేని ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు ఏమో బాబు. మమతలు లేని తత్వం ఎవరో పాడగా విన్నారు, అది నీకు వచ్చా బాబు? వచ్చు బాబు, మీరు పడుకోండి, నేను పడతాను. పాడు బాబు, పడుకోండి. మమతలు లేని పాడు బాబు. మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో. మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో. ఎవరికి ఎవరో ఏ కులమైనా నెలవెది అయినా మదిలో కూరి మీ జాలుకొన ఏ కులమైనా నెలవెది అయినా మదిలో కూరి మీ జాలుకొన పిలిచి లాలించి కొడుకు చందానా పిలిచి లాలించి కొడుకు చందానా చూచి కాచేదాతే నాయన కాదా. మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో. ఎవరికి ఎవరో మాటలు నమ్మి మనసు నీరై దరికి తీసిన తండ్రులను మాటలు నమ్మి మనసు నీరై దరికి తీసిన తండ్రులను
దేవుని చందాన తలచి పూజించి దేవుని చందాన తలచి పూజించి కొలువు చేసేవాడే కొడుకవు గారా మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో ఎవరికి ఎవరో పని బాగా సాగుతుందా? బాగానే సాగుతుంది బాబు. ఇవాళ ఎంతమంది కూలీలు? రోజు కంటే 10 మంది ఎక్కువ వచ్చారు బాబు. ఇదిగో డబ్బిస్తాను, కూలీలు పట్టువాడ చేసే. కృష్ణయ్య. ఏం బాబు? పాపం ఎండలో పనిచేస్తున్నారు, మామూలు కూలీ కంటే మనిషికి 1 రూపాయి ఎక్కువ. అట్లాగే బాబు. డ్రైవర్ అమ్మా, నువ్వు కూలి చేస్తున్నావా అమ్మా? ఏం చేయండి, నీకు అన్యాయం చేసినందుకు దేవుడు మాకు తగిన శాస్తి చేశాడు. అమ్మా మోహన్ అన్ని విధాల మమ్మల్ని సర్వనాశనం చేశాడు. ఇల్లు పొలం పుట్ర అన్నీ పోయి బజార్లో పాలయ్యం. అమ్మా అమ్మా, నా నెల ఉన్నాడమ్మా. వారికి ఒక కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోయిందా? ఎక్కడున్నారమ్మా? ఇల్లా వాకిన రోడ్డు పక్కనే పడి ఉంటున్నాం. కృష్ణ, నువ్వు ఇక్కడ కూలి పని చేస్తున్నావా? అది ఉంటున్నాము గారు. ఐవరి కట్టడం పనికంతా అధికారి, చెన్నయ్య గారు ఎంత చెప్తే అంత. ఆయన చేతికుండా డబ్బు ఇవ్వాలి, మేమంతా బతకాలి. అమ్మా నా దగ్గరికి వెళ్దాం పదమ్మా. రంగనా, ఈ డబ్బు తీసుకుని మన వాళ్ళకి అందరికి బట్టవాడ చేయి. అట్టగా బాబు, నేను ఇప్పుడు వస్తా. నాన్న నాన్న రానాన్న. చిచి, నేను నీకు నాన్నను కాదు, నువ్వు నాకు కొడుకు కాదు, పోరా. నాన్న, నీకు తీరం ద్రోహం చేశాను. నేను చేసిన పాపానికి తగిన శాస్తి జరిగింది. మామగారు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. నేను నా భార్య కలిసి వేరే ఇల్లు తీసుకున్నాను. నీకోసం ఊరంతా వెతుకుతున్నాను నాన్న. నీ కోడలు కూడా నీకోసం ఎదురు చూస్తుంది. రానాన్న ఇంటికి పోదాం. చిచి పోరా, రాను. నాన్న, నాకు బుద్ధి వచ్చింది నాన్న. రానాన్న ఎమ్మరాని అడిగి చెప్తా. అమ్మ ఇంటి దగ్గరే ఉంది నాన్న. ఇందాక కనిపిస్తాను, కార్లో తీసుకెళ్లి దింపొచ్చాను. నిన్ను వెతుక్కురామని ఆమె పంపించింది నాన్న. నాన్న నాన్న లే, లోన్ తీసుకుంటున్నా. బే అదే లేదు నాన్న, లే లే నాన్న. కొత్త కారు కదా నాన్న, అందుకనే రిపోర్ట్ వచ్చి ఉంటుంది. బాబు కూర్చొని కూర్చొని నాకు కాళ్ళు కుదిలిగట్టే, కాసేపు అలా కింద కూర్చుంటాను. అలాగే నాన్న. ఆ కర్రలు ఎందుకు నాన్న? నేనున్నాగా సాయం పడతాను. లేరా కూర్చోనన్నా. నాన్న నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే రిపేర్ చేసి వచ్చేస్తాను. చూడన్నా, కార్లో ప్లాస్టిక్లో కాఫీ ఉన్నాయి, ఏమైనా తెచ్చిపెట్టా? నాకు ఏ వద్దురా, సుట్టగాల్సి. అలాగే
అడవిలో నన్ను ఒంటరిగా వదిలిపెట్టింది కాకుండా నా కర్రలు కూడా పట్టుపోయాడే పాపాత్ముడు. ఏమిటమ్మా నాన్నగారు ఏది? ఏమో బాబు, ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళాను. చిన్నయ్య వారెక్కడ? ఇప్పుడే ఒక ఆయన వచ్చి కారులో తీసుకెళ్ళాడమ్మా. కారులోనా? ఎవరు? ఎవరో నాకు తెలియదమ్మా. అసలు ఏమిటి మనిషి? ఏమయ్యారో? ఎక్కడికి వెళ్ళారో? ఎక్కడికి వెళ్తారులే అమ్మా, ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళినా నేను వెతుక్కొస్తానుగా. రామ్, మన ఇంటికి వెళ్తాను. ప్రతి మీద ఆశయ్యే, నువ్వు చావడానికి మా బస్సు దొరికిందా? ఈ పాపి తోడికి సావన రాదు. నువ్వు చచ్చా చచ్చావు, మా లైసెన్స్ పోతుందయ్యా. మావయ్య, మావయ్య! లక్ష్మి, నువ్వు ఎక్కడి చూస్తున్నావమ్మా? బావ కోసం ఊళ్ళన్నీ వెతుకుతున్నాను మావయ్య, ఎక్కడా కనిపించలేదు. మావయ్య, ఇదేంటి? ఏం చెప్పనమ్మా, పాపిస్తోడి నీ బతుకులు పాడు చేశాను. తగిన శాస్తి అనుభవిస్తున్నానమ్మా. ఆ మోహన్ గారు మమ్మల్ని ఈ గతికి తీసుకొచ్చాడు తల్లి. లోఫర్ గాడు కాదు. కాదండి, ఇప్పుడంతా మారిపోయానండి. మా జోడు విడిపోయిందండి, వాడి పద్ధతి నాకేం నచ్చలేదండి, కాబట్టి అమ్మాయి నడండి. అవును మావయ్య, నాకెంతో సహాయం చేశారు. నేను ఇప్పుడు వీళ్ళింట్లోనే ఉంటున్నాను. అవునండి. సార్, ఊతకర్రలు ఎక్కడ సార్? అవి కూడా మోహన్ పట్టుకోడు బాబు. మొత్తం పని లేదు సార్, నేను గురిస్తాను, రండి. కాఫీ తీసుకో మావయ్య. వద్దమ్మా, నాకేం వద్దు తల్లి. అదేమిటి మావయ్య, అన్నం కూడా తినకపోతే కాఫీనా తీసుకోపోతే ఎట్లా? పర్వాలేదమ్మా, నాకేం పర్వాలేదు. పాపించి రాయవని కూడు నీళ్లు లేకపోయినా నేను మాత్రం చావనమ్మా, బతికే ఉంటాను. అలా అనుకో మావయ్య, కాఫీ తీసుకో. తీసుకోపోతే నా మీద ఒట్టు. అమ్మా, నీకెంతో అపకారం చేశాను. డబ్బు కక్కుర్తిపడి నీ బతుకులో నిప్పులు కూడా పోశానమ్మా. ఇంకా ఎందుకమ్మా ఈ పాపిష్టోడి మీద నీకు దయ? ఇందులో నువ్వు చేసింది ఏముంది మావయ్య? నా రాత ఎలా ఉందో అలా జరిగింది. లేదమ్మా లేదు, ఇదంతా నేనే చేశాను. చెట్టు పొక్కల్ని పుట్టకొకళ్ళే చేశాను. మీ అత్త ఎక్కడుందో, కృష్ణుడు ఎక్కడున్నాడో, ఎలాగున్నాడో. నమస్కారం రంగనాథ్ గారు, కూర్చోండి. పర్వాలేదు, మొన్న నేను చెప్పిన విషయం. అరే, అల్లుని అడగడానికే మర్చిపోయాను, ఇప్పుడు అడుగుతారండి. పైన ఉన్నాడు, రండి రండి. సరిచే ఏమిటి మోహన్? ఈ ఫోటో ఎక్కడిది? మా అమ్మ మా నాన్నది చచ్చిపోయారు. చచ్చిపోయారా? అవును, ఆసుపత్రిలో మా నాన్న చచ్చిపోయారట. ఆ దిగులతో మా అమ్మ కూడా చచ్చిపోయింది. ఇతను పానకాల స్వామి కదూ? అవును, మా నాన్న పరాయి బిడ్డనైనా కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచి పెద్దవాణ్ణి చేసి చదువు చెప్పించాడు. అంటే నువ్వు పానకాల స్వామి సొంత కొడుకు కాదు? అవును, కాదు కాదు కాదు. ఈ రహస్యం చెబితే అందరూ చులకనగా చూస్తారని ఎవరితోనూ చెప్పొద్దన్నారు. బాబు, అయితే నువ్వు ఎవరి బిడ్డవు నాయన? అసలు మాది వెంకటాపురం, మా నాన్నగారు రంగనాథన్ గారు చనిపోతూ చనిపోతూ నన్ను పెంచమని ఇచ్చారట. ఇదేమిటండి, ఎవరండి మీరు? నేనే నాయన రంగనాథాన్ని. మీ నాన్నలు నిన్ను కన్న తండ్రి రా మోహన్. నిన్ను కన్న నీకోసం దేశ దేశాలు వెతికాను, అనంత కోటి దేవుళ్లకు మొక్కాను. ఈనాటికి ఆ భగవంతుడైన నా మీద కలిగి నా బిడ్డలు నాకు ప్రసాదించాడు, నా బిడ్డలు నాకు ప్రసాదించాడు. సింహాచలం గారు, ఇతరే నా బిడ్డ, నా బాబు, నా సర్వస్వము. అమ్మాయి నిర్మాణం, రండి రండి.
కూర్చో కూర్చో. చూసావా, ఈ ఇల్లంతా మీది, ఈ ఆస్తంతా మీది. మీ రాకతో ఈ ఇంటికి కోటి సూర్యుల కాంతి వచ్చింది. నా బాబు, నా తండ్రి, నా బాబు. అదేంటయ్యా అలా చూస్తూ నిలబడ్డారేమిటయ్యా? ఎవరనుకున్నారు నా బిడ్డ, నీ చిన్న బాబు, నేను ఇన్నాళ్ళ నుంచి వెతుకుతున్న నా పెళ్లిదానం ఈనాడు నాకు దొరికింది. మేనేజర్ గారు, నాకు నిజంగా ఈరోజు పర్వదినం అండి. వెళ్ళండి, ముందు వెళ్ళి దేవుళ్ళకి అర్చనలు చేయించండి, 5000 మంది పేదలకు అన్నదానం చేయించండి. వెళ్ళండి. అన్నట్టు మీ డాడీ కృష్ణ, కృష్ణ ఇంట్లో లేడు బాబు, వాళ్ళమ్మకి జ్వరంగా ఉందిట, అందుకని ఆ వెనకింట్లో ఉన్నాడు. ముందు వెళ్ళి తీసుకో, వచ్చి ఒకసారి అబ్బాయిని నా కోడల్ని చూసి వెళ్ళమని చెప్పు. చెప్తా. ఏం బాబు? అబ్బాయేడమ్మా? వాళ్ళ నాన్నగారిని వెతకటానికి వెళ్ళాడు. ఏ తొందర పనే? ఏం లేదమ్మా, అయ్యగారు అబ్బాయి దొరికాడు. దొరికాడా? అందుకని అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. కృష్ణుడు రాగానే చెప్తాను. ఎందుకులేమ్మా, ఎక్కడ నా పిలుచుకురమ్మని డ్రైవర్ని నేనే పంపుతాను. ఏమిటయ్యా కృష్ణ, నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. నా కోసమా? ఏమిటి విశేషం? అయ్యగారు అబ్బాయి దొరికాడయ్యా, అందుకే నిన్ను అయ్యగారు వెంటనే తీసుకురమ్మన్నారు. పిలపద. మామయ్య బాగుంటుందిలా ఉంది. ఆ కార్లు మా బాబు వెళ్తున్నానండి. మీ బాబా ఆ కార్లున్నా? 5798. పర్వాలేదు, కార్ నెంబర్ నోట్ చేసుకున్నాగా, ఇది తెలుసుకుంటానులే. కార్ వెళ్ళిపోతుందండి, త్వరగా వెళ్ళండి. ఏమిటమ్మా, నేను బతికిస్తే ఆ కార్ చిక్కుతుంది, నువ్వు ఉండు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కార్ ఎవరితో తెలుసుకుంటాను. అమ్మ కృష్ణుడు కనిపించాడా? ఏడి ఏడి వెళ్ళిపోయాను మామయ్య. వెళ్ళిపోయాడా? కార్ నెంబర్ చెబితే కార్ ఎవరితో చెబుతారట. అన్నయ్య కనుక్కోవడానికి వెళ్ళాడు. బావజాడ త్వరలోనే తెలిసిపోతుంది మామయ్య. వాడు కారులో పోవడమేమిటమ్మా, పొరపాటు నువ్వు ఎవరినో చూసుంటావు తల్లి. లేదు మామయ్య, బావే నేను కళ్ళారా చూశాను. అవును కృష్ణ, నువ్వు చెప్పిందంతా నిజం, ఇదంతా నీ సలవే నాయన. ఏరి బాబు ఎక్కడున్నారు? ఇప్పుడే స్నానం చేసి గదిలోకి వెళ్ళాడు. అయితే చూసేస్తానున్నాడు బాబు. కృష్ణ వచ్చేప్పుడు కాసిన మంచినీళ్ళు పట్టుకురా నాయన. అలాగే బాబు. ఎవరయ్యా నువ్వు? నేనమ్మా కృష్ణుణ్ణి. బాబుగారు చెప్పరా, చిన్న బాబుగారు వచ్చారట. మరి మీరు? నేను ఆయన భార్యని. ఓ చిన్నమ్మ గారా, చిన్న బాబు గారు. నువ్వేరా చిన్నబాబుది, దుర్మార్గుడు, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తే చివరికి నువ్వు ఇలా తయారయ్యావా? మోసం చేయటమేరా నీ బ్రతుకు? నువ్వు మనిషివా రాక్షసుడివా? అన్నయ్య చిద్రోగి, నన్ను కళా పిలవకు. కనిపించిన తల్లిదండ్రుల్ని బజారు పాలు చేశావు, నిన్ను కొరతన వేసిన పాపం లేదు. నిజానన్నయ్య, డబ్బు కాశపడి తెలియక చేశాను, నన్ను క్షమించన్నయ్యా. క్షమించు, ఇదివరకు నువ్వు చేసిన వాటిని అన్నింటినీ క్షమించాను, కానీ ఇది మాత్రం క్షమించాను. రాత్రి మగళ్ళు కలవరిస్తూ కన్నబిడ్డ కోసం కృషించిపోతున్నా దేవుడు లాంటి ఆ మానవుడు నీ చేత మోసగించబట్టడం నేను సహించను. నాకు తండ్రి లాంటి వాడు, నా కళ్ళ ముందే ఆయనకి ద్రోహం జరగటం నేను భరించలేను. నువ్వు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు. అన్నయ్య 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 అన్నయ్య, నేను దండం పెడతానన్నయ్య. నేను ఇప్పుడు బయటపడితే ఆయన నన్ను పోలీసులకు అప్ప చెప్తారు. రేపు ఉదయం దాకా గడువు ఇవ్వన్నయ్యా, తెల్లవారేసరికి నా అందరికి నేనే వెళ్ళిపోతాను. నిజమా, మళ్ళీ ఇది నాటకమేనా? నిజంగానన్నయ్య, నీతోడు ఒట్టు తెల్లవారిన తర్వాత మళ్ళీ కనపడితే అప్పుడు అడుగు. అడగటం కాదు, తెల్లవారేసరికి మళ్ళీ కనిపించావా ముక్కలు ముక్కలు చేస్తాను. జాగ్రత్త.
కృష్ణ ఏన్నైనా చిన్న బాబుని చూసావా చూశాను బాబు ఎట్లా ఉన్నాడు బాగానే ఉన్నాడు బాబు ఏం కృష్ణ అలా ఉన్నది ఏం లేదు బాబు ఏదో ఉంది నాతో చెప్పు చెప్పు నాయన ఎంత వెతికినా మా నాన్న కనిపించలేదు బాబు అమ్మ దిగులు పడుతుంది మరేం భయం లేదు మీ అమ్మకు ధైర్యం చెప్పు మీ నాన్న తప్పకుండా కనిపిస్తాడు మనందరికీ మంచి రోజులు వచ్చాయి కృష్ణ మంచి రోజులు వచ్చాయి భగవంతుడు ఇన్నాళ్ళకి నా బిడ్డను నాకు చూపెట్టాడు అలాగే మీ నాన్నని కూడా నీకు చూపెడతాడు నాయన వెళ్ళు ఇంట్లో పనులన్నీ మరి ఎవరైనా చూసుకుంటారు కానీ నువ్వు వెళ్ళు నాయన వెళ్ళు అమ్మా కృష్ణ మీ నాన్న కనిపించారా లేదమ్మా ఊరంతా వెతికాను ఎక్కడా కనిపించలేదు అయ్యో నేను కనపడలేదని ఆయన ఎక్కడెక్కడ వెతుకుతున్నారు కృష్ణ మీ అయ్యగారి కుమారుడు దొరికాట నీ కోసం కబురు చేశారు వెళ్ళి చూసిరా నాయన చూచే వచ్చానమ్మా వాడు వాళ్ళ అబ్బాయి కాదు మన అబ్బాయి మోహన్ మా అయ్యగారి కొడుకుని మోసం చేసి వాళ్ళ ఇంట్లో చేరాడు దుర్మార్గుడు మళ్ళీ ఇక్కడికి తయారయ్యాడా ఉండు వాడు పని చెప్తాను ఆగమ్మా తొందరపడకు నీకు తెలియదు ఊరుకో వద్దమ్మా నా మాట విను ఎంత చెడ్డా మోహన్ నా తమ్ముడు వాడి మన చేతులు అలా జైలుకి ఎలా పంపిస్తావమ్మా అయితే వాడు ఆ పెద్ద మనిషిని మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా లేదులే అమ్మా మోహన్కి చెప్పాల్సిందంతా చెప్పాను తెల్లవారేసరికి ఎవ్వరికి చెప్పకుండా వాడంతటికి వాడే వెళ్ళిపోతానన్నాడు అంటే నువ్వు నమ్మావా నష్టమే ఉందిలే అమ్మా చెప్పినట్టు వెళ్ళాడా సరే లేకపోతే నేనున్నానుగా అమ్మా ఇవన్నీ చూసేసరికి కడుపు మండిపోతుంది ఆకలి అవుతుంది పదమ్మా కొంచెం అన్నం పెడదు గాని లక్ష్మి లక్ష్మి ఆ కారు ఎవరితో రంగనాథం గారి వాణ్ణి మీకు తెలుసా అడ్రస్ రాసుకొచ్చాక ఇల్లు కనుక్కోవచ్చులే అయితే పదండి మావయ్య మీరు ఇక్కడ ఉండండి మేము వెళ్ళొస్తాం మీరు వచ్చేదాక నా ప్రాణాలు అవుతాయమ్మా నేను వస్తాం పదండి పదం బాబు నువ్వు బతికే ఉన్నావా
నువ్వు చచ్చిపోయావని చెప్పాడే మోహన్. చెప్తాడు, చెప్పడం చంపుతాడు. పొద్దు పానకాలు, వాడు నా బిడ్డ, ఇన్నాళ్లకు నాకు దొరికాడు. ఏదో చిన్నదాను పోనీ పానకాలు. నీ బిడ్డ పాలిటయ్యా, నీ బిడ్డ వీడయ్యా, నీ బిడ్డ కిట్టడయ్యా, నీ బిడ్డ నేనా? అవును నాయన, ఈ రంగనాథమే నీ తండ్రి. బాబు బాబు నా తండ్రి బాబు. రంగనాథ్, నీ కొడుక్కి నీకు నేను చాలా అన్యాయం చేశాను. దానికి ఫలితం అనుభవిస్తున్నాను రంగనాథ్. లక్ష్మి అన్నయ్య, శాంతమ్మ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. నా బాబు నాకు అప్పు చెప్పాడు. నాన్న, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించు నాన్న. నేను చూడ నాన్న, తమ్ముడు చిన్నవాడు నాన్న, తెలియక చేశాను. నీకే ఊరుకోరాను. కాళ్ళే ఊరుకోండి, అసలు మీరే వాడిని అలా తయారు చేశారు, ఇప్పుడు రోషం ఎందుకు? అవునండి అమ్మా. బాబు అన్నయ్య, ఏమిటో ఇదంతా అయోమయంగా ఉంది. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. మాట్లాడదే బొమ్మ, నీ దరి నే చేరి మాట్లాడనా.